భారతదేశం గర్వించదగ్గ రాజకీయ సంస్కర్త, మేధావి, సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. గుంటూరు మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించి వైద్య వృత్తిని చేపట్టిన తర్వాత వెంటనే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో 4th ర్యాంక్ సాధించి 1980 బ్యాచ్లో ఐఏఎస్ అధికారిగా జాయిన్ అయ్యారు. ఆయన సంస్కరణాభిలాషి, ప్రజల పక్షాన ఉండి వారి జీవితాల్లో బాగు కోసం ఆయన ఎన్నో చర్యలు చేపట్టి ప్రజా మన్ననలను అందుకున్నారు. మెరుగైన వసతులు, మెరుగైన జీవితాలు అందించడం కోసం 16 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్న తర్వాత వివిధ సంక్షేమ కార్యక్రమాలలో చురుకైన కీలక భాగస్వామ్యం పోషించిన తర్వాత లోక్సత్తా అనే ఒక మహోన్నతమైన ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. 1996లో రాజకీయాలంటే నేరగాళ్ళు, కేవలం ధన ప్రాబల్యము, కుల ప్రాబల్యం ఉన్నవాళ్ళు మాత్రమే నెగ్గుకొచ్చే ఒక మనకు సంబంధించని ఒక అంశం అనుకున్న రోజుల్లో జయప్రకాష్ నారాయణ గారు ప్రారంభించిన లోక్సత్తా ఉద్యమం ప్రజల్లో, ముఖ్యంగా విద్యావంతుల్లో ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. రాజకీయాల్లో నేరగాళ్లకు సంబంధించిన జాబితాను ఎత్తి చూపి ప్రజలకి అందించిన ధైర్యం, సాహసం చేసిన ఒక గొప్ప ఉద్యమం అది లోక్సత్తా ఉద్యమం. ప్రజలకు కావాల్సిన హక్కులు, వాళ్ళకి ఈ రాజకీయ వ్యవస్థలో వాళ్ళకి అందుబాటులో ఉన్న అంశాలు, అవన్నీ కూడా ప్రజల చేరువు చేయడంలో లోక్సత్తా కార్యకర్తలు చాలా అద్భుతంగా పనిచేశారు. ఆ తర్వాత అధికారానికి దగ్గరగా ఉంటే, అధికారం చేతిలో ఉంటే మనం ప్రజలకు ఇంకెంత మేలు చేయవచ్చనే ఉద్దేశంతో 2006లో జేపీ గారు ఎన్నికల బరిలోకి దిగారు. సార్ కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ అసెంబ్లీలో ఆయన తనదైన వాణిని, మేధోపరమైన అంశాలని ప్రస్తావిస్తూ ప్రజల జీవనాలను మెరుగుపరచడం కోసం ఆయన చేసిన చర్చలు ఇప్పటికీ చాలా గుర్తుండిపోతాయి అందరికీ. ఇప్పటికీ ధైర్యం, సాహసంతోనే ప్రజల వాణిని వినిపిస్తూ ప్రజలకి గొంతుకై వివిధ సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల మీద ఒక మంచి విశ్లేషణ అందిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించే పనిని కొనసాగిస్తూనే ఉన్నారు. భారతదేశంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుల కోసం ఉద్దేశించి తెచ్చిన చట్టాలు, 3 చట్టాల నేపథ్యంలో ఒక పెద్ద చర్చ ప్రారంభమైంది. ఈ చర్చకు సంబంధించి జయప్రకాష్ నారాయణ గారు వివిధ కోణాలలో ఈ అంశాలను ఎట్లా చూస్తారు, ఈ నిరసనలు ఎట్లా ఉన్నాయి, ఈ చట్టాలలో అంశాలు రైతులకి ఉపయోగమా, ఇంకా మెరుగైన వ్యవస్థ కావాలంటే ఏం చేయాలి అని తెలుసుకోవడం కోసం ఈరోజు మనం జయప్రకాష్ నారాయణ గారితో మాట్లాడటానికి ఉన్నాము. నమస్కారం అండి. నమస్తే రామ గారు. థ్యాంక్ యూ అండి. సార్, అసలు భారతదేశం అంటే వ్యవసాయ దేశం అని, రైతే వెన్నుముక అని అంటారు. భారతదేశంలో వ్యవసాయ పరిస్థితి ఎలా ఉంది సార్? మన దేశంలో విస్తీర్ణంలో సగం వ్యవసాయ భూమి, ప్రపంచంలో మరే పెద్ద దేశంలోనూ కూడా సగం భూమి వ్యవసాయానికి లేదు. అందుకనే అమెరికాతో పోలిస్తే మనది 3వ వంతు భూమి మొత్తం, కానీ అమెరికాకి సమానమైన వ్యవసాయ భూమి మనకున్నది. చైనాతో పోలిస్తే 40% మన భూమి, కానీ చైనా కంటే 40% ఎక్కువ వ్యవసాయ భూమి ఉంది మనకి. ప్రపంచ దేశాల్లో ఇంత వ్యవసాయ భూమి ఉన్న దేశం ఉండదు మీకు. 1 సంవత్సరం అమెరికా, 1 సంవత్సరం మనం, కాస్త ఎక్కువ తక్కువ కంటే వేసిన కొంత పారంభోగా మిగిలిన దాన్ని బట్టి అనమాట ఉంటాం ఇప్పుడు కూడా. అంటే కేవలం 2.5% మనది భూ విస్తీర్ణమైన కూడా వ్యవసాయ భూమి మనది 12%, ప్రపంచంలో 8వ వంతు. అపారంగా సూర్యకాంతి ఉన్నది, వర్షాలు బ్రహ్మాండంగా వద్దన్న పడతాయి మనకి. కొన్ని వేల సంవత్సరాల వ్యవసాయ చరిత్ర, సంస్కృతి మనకున్నాయి. కానీ ఇప్పటికి కూడా వ్యవసాయం మీద 150% ఆధారపడుతున్నారు, చాలా ఎక్కువ సంఖ్యది ఆధునిక దేశాల్లో. వారి మొత్తం ఆదాయం, వ్యవసాయ రంగానికి వచ్చే ఆదాయం మొత్తం కలిపితే దేశ సంపదలో కేవలం 14-15% మాత్రమే, వేరే లెక్కలు అక్కర్ల. ఒక మామూలు చిన్న కుర్రాన్ని అడిగితే స్కూల్లో కుర్రాన్ని, 50% మందికి 15% ఆదాయం వస్తున్నది అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే 5వ వంతు 6వ వంతు అవుతున్నది తలసరాదాయం అని అర్థం అవుతుంది. అసలు పేద దేశం కాబట్టి వ్యవసాయం బాగా కొన్నారెళ్ళిపోయింది. గ్రామాల నుంచి ఒకప్పుడు చాలా పుష్కలంగా సంపద ఉంది అనుకున్నటువంటి దేశంలో గ్రామాలు నిర్జీవం అయిపోయినాయి. ఏమాత్రం తెలివితేటలు, కాస్త చదువు అవకాశం ఉన్నా కూడా గ్రామాల నుంచి పలాయనమే. అక్కడ మిగిలిన వాళ్ళు 195 మంది వేరే మార్గం లేక దుఃఖాన దిగమింగుతూ అక్కడ ఉండటం తప్పితే పెద్ద అవకాశాలు ఉండి కాదు. వ్యవసాయ రంగంలో ఆదాయాలు క్షీణించిపోయినాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది.
అంచేత వ్యవసాయంలో రైతులకు ఆదాయాన్ని పెంచటము, ఉత్పాదకతను పెంచటము, మార్కెట్లో మంచి రేటు వచ్చే విధానాలను చేపట్టడము, అదన పిలువను చేకూర్చటము, వ్యవసాయేతర రంగాల్లో రైతులకు పాత్ర ఇవ్వటం, రైతు పిల్లలకి ఉపాధి కల్పన పెంచటము, ఇవి చేయకపోతే ఈ దేశం చాలా తీవ్రమైనటువంటి ప్రమాదంలో చిక్కుకుంటుంది. పారిశ్రామిక రంగంలో 1991లో ఏమైందంటే, అప్పటిదాకా మనం ఈ లైసెన్స్ రాజ్యాన్ని పెట్టి మన దేశంలో ఉన్న శక్తి మొత్తాన్ని హరించేశాం. ఏ పని కావాలన్నా కూడా పైవాడి అనుమతి కావాలి, ఒక లైసెన్స్ కావాలి, ఒక పర్మిట్ కావాలి, ఒక కోటా కావాలి, వాడి అనుమతి కావాలి, వాడి కాళ్ళు పట్టుకోవాలి. ఆ పరిస్థితిని 91 నుంచి క్రమక్రమంగా తగ్గించాం. కానీ వ్యవసాయంలో ఇప్పటికి కూడా ఈ ఆంక్షలు అన్నీ ప్రభుత్వం చేతుల్లోనే. ఉత్పత్తి చేసేది రైతైనా కూడా అమ్ముకోవడానికి కానీ లేకపోతే మార్కెట్లో రేటు పొందడానికి కానీ ఏ రకమైన అవకాశాలు లేకుండా చాలా ఆంక్షలు పెట్టి వ్యవసాయాన్ని ప్రభుత్వం మరింత నాశనం చేసింది. ప్రకృతి వైపరీత్యాలు ఓ పక్కనైతే, సరైన పరిజ్ఞానం అందకపోవటం, మలుగు సదుపాయాలు లేకపోవటం మరో పక్కనైతే, ప్రభుత్వాలు తెలుసో తెలియకో చేస్తున్న పాపాలు, రైతుల చేతులకి సంకెళ్ళు వేసి రేటు రాకుండా ఆదాయం రాకుండా చేస్తున్న పాపాలు మరో పక్కన, ఈ మూడు కూడా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేసినాయి. సార్, మీరు అన్నట్లు అతిపెద్ద ప్రైవేట్ ఎంటిటీ వ్యవసాయం భారతదేశంలో. యాక్చువల్లీ సగటు రైతు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమున్నాయి సార్? ఇప్పుడు రైతుకి మూడు కావాలి. ఒకటి, బాగా ఉత్పత్తి చేసే శక్తి, ఉత్పత్తి చేద్దాం అనే కోరిక ఉన్నది. అంటే సాంకేతిక విజ్ఞానం, మంచి విత్తనాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మంచి పరిశోధనలు, నమ్మదగినటువంటి ఇన్పుట్స్, మనకి వినిమయాలు, ఎరువులు కావచ్చు లేకపోతే పురుగు మందులు కావచ్చు మరొకటి కావచ్చు. రెండు, రైతుకు కావాల్సింది మౌలిక సదుపాయాలు. మీకు సరిగ్గా రోడ్లు లేకపోతే, సరిగ్గా వ్యవసాయానికి నీళ్ళు అందకపోతే, మరి గోడౌన్లు లేకపోతే, మీరు ఒకవేళ ఉత్పత్తి చేసినా కూడా దాన్ని రవాణా చేయడం సాధ్యం కాకపోతే మీకు మార్కెట్లో మీకు స్థానం ఉండదు, మీకు ఆదాయం ఉండదు. మూడు, ధరలు వచ్చేటువంటి ఏర్పాట్లు, రైతుకు మంచి ధర. ఇప్పుడు ఏ రంగంలోనే సరే, మీరు ఉద్యోగం చేయొచ్చు, మరొకైన వ్యాపారం చేయొచ్చు, ఇంకొకైనా వృత్తిని చేపట్టచ్చు, చివరికి కోటి విద్యలు కూటి కొరకే కదా. కాబట్టి చివరికి రైతు ఉత్పత్తి చేసిన తర్వాత మార్కెట్లో రేటు రావాలి. రేటు రావడం కోసం విధానాలు ఉన్నాయా, మార్గాలు ఉన్నాయా, రేటును చంపేయడం కోసం ఉన్నాయా, ఇది భవిష్యత్తును శాసిస్తుంది. ఈ మూడు రైతుకు సమస్యలనే. ఉత్పత్తి చేయడం ఒక సమస్య, మౌలిక సదుపాయాలు లేక వాటిని తరలించి మార్కెట్లోకి వెళ్ళడం ఇంకో సమస్య, మార్కెట్లో రేటు రాక ఆదాయం పొందకలేకపోవటం మరో సమస్య. సార్, అట్లనే ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మూడు చట్టాలు, వీటిలో మౌలిక ముఖ్యాంశాలు ఏంటి సార్? ఇందాక అనుకున్నా వ్యవసాయంలో చాలా అవరోధాలు ఉన్నాయని. ప్రకృతి శాపం కంటే కొన్ని రంగాల్లో పాలకుల వైఫల్యాలు ఉన్నాయి, అవి ఇంకా అరికట్టాలి. కానీ పాలకులు చేస్తున్న పాపాలు ఏం చేశారు ఇప్పటిదాకా? రైతుకి మార్కెట్లో రేటు రాకుండా స్వేచ్ఛగా మార్కెట్లో పాలు పంచుకునే అవకాశం లేకుండా ఎన్నో రకాలైన ఆంక్షలు మనం పెట్టాం. ఈ మూడు చట్టాలు ఆంక్షలను తొలగించే ప్రయత్నాన్ని మొట్టమొదటిసారిగా చేసినాయి. అంటే 1991లో పరిశ్రమల రంగంలో ఎలాగైతే ఆ స్వేచ్ఛను అరికట్టేటువంటి ఆ సంఖ్యలు తొలగించే ప్రయత్నం జరిగిందో, సరళీకరణ పేరుతో సంఖ్యలు తీసేశాం. ఆ రోజున మీరు ఒక చిన్న పరిశ్రమ పెట్టాలని చెప్పండి, ఎవడో అనుమతి కావాలి, ఢిల్లీకి పోవాలి, హైదరాబాద్ పోవాలి, వడికాళ్ళు పట్టుకోవాలి, ఇడికాళ్ళు పట్టుకోవాలి. లైసెన్స్ రాజ్యం, పర్మిట్ రాజ్యం, కోటాల రాజ్యం, అది తీసేస్తే దేశంలో ఖచ్చితంగా మార్పు వచ్చింది. అప్పటిదాకా మనకు ఫోన్లు కూడా ఉండే కాదు ఈ దేశంలో, ఒక టెలిఫోన్ రంగంలో ఎంత విప్లవం వచ్చిందో చూడండి. మనకి వ్యవసాయంలో అయినా మార్పు రావాలని ఆర్థికవేత్తలు అప్పటి నుంచి చాలామంది కోరుతున్నారు గట్టిగా. రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి, కానీ ధైర్యం చేయక ఉదాసీనత్వం అలాగా కొనసాగించినాయి. మొట్టమొదటిసారిగా కొంతమేరకు వ్యవసాయ రంగంలో సంకెళ్ళు తీసేసి ఆర్థిక స్వేచ్ఛని రైతుకి ఇవ్వటం అనేది లక్ష్యంగా ఈ మూడు చట్టాలు. పెద్ద దీనిలో బ్రహ్మాండమైన ఏం లేవు. మొట్టమొదటిది ఏమిటి, ఇప్పటిదాకా మార్కెట్ యార్డ్లోనే ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ యార్డ్లో మాత్రమే మీరు అమ్మవాలి. అందరికీ తెలుసు అది మూర్ఖత్వం అని చెప్పని. ఇప్పటికే 165 పాళ్ళు మార్కెట్ల బయట అమ్ముకుంటున్నారు, కానీ మార్కెట్ల బయట లోపాయికారీగా అమ్ముతున్నారు, చట్టవిరుద్ధంగా అమ్ముతున్నారు. ఎక్కడమ్మినా కూడా మీరు మార్కెట్ సెస్ 2% కట్టాలి. ఇప్పుడు చట్టం ఏమన్నారంటే ఎక్కడైనా అమ్ముకోవచ్చు, మార్కెట్లో బాగుంటే మార్కెట్లో అమ్ముకోండి, మార్కెట్ యార్డ్ బాగుంటే అక్కడ అమ్ముకోండి, అక్కడ బాగోకపోతే హోల్సేల్ మర్చెంట్ మంచి రేటు ఇస్తే ఆయన దగ్గర అమ్ముకోండి, లేకపోతే రైతులే 10 మంది కలిసి ఉత్పత్తిదారులు మీరు వ్యాపారం చేసుకుని రైతుల సంస్థకు అమ్ముకోండి, రైతు సంఘానికి అమ్ముకోండి, ఉత్పత్తిదారు సంఘానికి అమ్ముకోండి, లేకపోతే సహకార సంఘానికి అమ్ముకోండి, లేకపోతే అగ్రిగేటర్ అంటారు వాళ్ళకి అమ్ముకోండి. ఎక్కడైనా రేటు ఎక్కడొస్తే అక్కడ, ఫలాన చోట నిర్బంధం లేదు.
మరి మీరు కనుక మార్కెట్ యార్డ్లో అమ్ముకుంటే మీరు మార్కెట్ సెస్ కట్టండి, బయట అయితే ఆ మార్కెట్ సెస్ కట్టక్కర్లేదు, ఉపయోగించుకోవట్లేదుగా, ఉపయోగించుకుని ఎందుకు కడతారు? సెస్ అనేది ఉపయోగించుకుంటే ఇచ్చేటువంటిది కాబట్టి కట్టక్కర్లేదు. కాబట్టి దీనిలో ఏం లేదు, రైతుకి ఇక్కడ మాత్రమే అమ్మాలనేది, ఎక్కడైనా అమ్మండి రేటు బాగుంటే అని చెప్పి అంటున్నాం. రెండోది నిత్యావసర వస్తువుల చట్టం అన్నది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ప్రపంచమంతా వచ్చింది, అమెరికాలో వచ్చింది, బ్రిటన్లో వచ్చింది, మనకేమన్నది ఎప్పుడు పరిమితమైన ఆహార ఉత్పత్తి మనకి ఆనాడు ప్రపంచమంతా కూడా. మరి యుద్ధంలో ఎవరికి కావాలి మొట్టమొదటి ఆహారం? సైన్యానికి కావాలి, వాళ్ళు దేశం కోసం పోరాడుతున్నారు, ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నారు. యుద్ధంలో ఓడిపోతే మొత్తం, అందులో మామూలు యుద్ధం కాదు, అది దేశం మొత్తం కూడా ఆడోపేడో తెచ్చుకునేటువంటి యుద్ధం. కాబట్టి యుద్ధంలో గెలవాలి అంటే, గెలిచే అవకాశం కావాలంటే సైనికులకు ముందు సరఫరా చేయాలి. అందుకని కఠినమైన రేషనింగ్ పెట్టి, నిత్యావసర వస్తువుల చట్టాలు లాంటి చట్టాలు పెట్టి, నిబంధనలు పెట్టి చేశారు, అది అవసరం అన్నాడు. ఆ దేశాలన్నీ కూడా తర్వాత ఉత్పత్తి పెరగగానే అన్నీ ఆపేసినాయి, తీసేసినాయి, ఇవన్నీ కూడా రైతులకు స్వేచ్ఛనిచ్చినాయి. మన దేశంలో ఆ 75 ఏళ్ళ క్రితం ఇప్పటిదాకా కొనసాగిస్తున్నారు. మనకి ఉత్పత్తి వేళ ఆహార ధాన్యాలు తీసుకున్నట్టయితే ప్రపంచంలోనే అతి ఎక్కువ ఆహార ధాన్యాలు అంటే భారతదేశంలో ఉన్నది, 83 మిలియన్ టన్నులు. ఈ సంవత్సరం సీజన్లో 83 మిలియన్ టన్నులు ప్రభుత్వం దగ్గర నిల్వ ఉన్నది ఆహార ధాన్యాలు, గోధుమలు కానీ బియ్యం కానీ. అయినా ఇప్పటికి కూడా ఆ పాతకాలపు రేషనింగ్ ఆ పిచ్చి ఆలోచనలు మనకి. దాంతో ఏమైంది, రేటు వచ్చే చోట అమ్ముకునే అవకాశం లేకుండా ఆంక్షలు పెట్టారు. మార్కెట్లో రేటు సరిగ్గా లేదనుకోండి, నిల్వ చేసుకుంటే నిల్వ చేసి కొంతకాలం ఉంచుకోగలిగితే రేటు పెరుగుతుంది, నిల్వ చేసుకోవడానికి వీల్లేదు అన్నారు, ఆంక్షలు పెట్టేశారు. ఆర్థిక శాస్త్రంలో ఒక రూల్ ఉంది, ఏముంటుంది, ఒక వస్తువు కనుక రవాణా చేయగలిగింది అయినట్టయితే, అమ్మగలిగింది అయినట్టయితే ధరలు సమానం అవుతాయి అని చెప్పని. ఆ రవాణా అమ్మకాన్ని అనుమతిస్తే ధరలు ఆటోమేటిక్గా సమానమైపోతాయి. పక్క రాష్ట్రానికి వెళ్ళడానికి వీల్లేదు, పక్క జిల్లాకి వెళ్ళడానికి వీల్లేదు, అక్కడ అమ్మడానికి వీల్లేదు, అక్కడ రేటు బాగున్నా కూడా. ఎప్పుడైతే పెట్టారో మీకు రైతుకు రేటు తగ్గిపోయింది. ఉదాహరణకి 2012లో మన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అప్పుడు బీపీటీ అని మనం మామూలుగా తినే సన్నబియ్యం వెరైటీ ఉన్నది, అది పుష్కలంగా మార్కెట్లో నిల్వలున్నాయి. మన రాష్ట్రంలో రేటు బాగా పడిపోయింది, 750 రూపాయల బస్తాకి ధాన్యానికి, పక్క రాష్ట్రాల్లో 1200 రూపాయలు పెరిగింది. పక్క రాష్ట్రాల్లో రేటు ఉన్నా కూడా మీరు అక్కడికి తీసిపోయి అమ్మడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టారు. అప్పుడు నేను రైతులందరినీ కూడా సమీకరించి ఒక ఉద్యమాన్ని చేపట్టి కర్నూలు జిల్లా నుంచి కర్ణాటకకి మంత్రాలయం దగ్గర, నిజామాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్ర నాందేడ్కి నేను పాదయాత్రలు చేసి చిన్న చిన్న భీమ సంచులు మోసుకుని చేతిలో సంకెళ్ళు వేసుకుని, రైతులకు అర్థం కావాలి ఈ సంకెళ్ళు వేసి మనకు రేటు రాకుండా చేశారని. అక్కడ 1200 ఏమిటి సరిహద్దు దాటగా, నేను 30-40-50 కిలోమీటర్ల దూరంలో, ఇక్కడ 750 ఏంటి, మనమే పాపం చేసాం, ఈ ఆంక్షలు మేము ఉల్లంఘిస్తున్నాము, దమ్ముంటే అరెస్ట్ చేయండి చెప్పిన పక్క రాష్ట్రాలకు పోయి అమ్మితే వారం 10 రోజుల్లో, నేను ఇందాక చెప్పాను కదా, ఒక వస్తువు రవాణా చేయగలిగింది అయితే, అమ్మగలిగింది అయితే రేట్లు సమానం అవుతాయి. మన రేటు 1200కి వచ్చేసింది. ఒక్క దానివల్ల ఆ సంవత్సరం ఒక్క వెరైటీ బీపీటీ ఒక్క రాష్ట్రం అప్పటి ఆంధ్రప్రదేశ్ ఒక్క సీజన్లో 3600 కోట్ల రూపాయల అదనంగా ఆదాయం వచ్చింది. అంటే 450 రూపాయల బస్తాకు అదనంగా వచ్చేటువంటి ఆదాయం రాష్ట్రం మొత్తం నిల్వలతో పోలిస్తే 3600 కోట్లకు సమానం. అంటే కలంపోటుతో 3600 కోట్లు రైతుల జేబులోకి పోకుండా అడ్డుకున్నారు ప్రభుత్వాలు. ఇది ఒక్క పంట ఒక సంవత్సరం ఒక రాష్ట్రంలో, ఇక దేశమంతా ఎన్నిసార్లు ఎలా జరుగుతుంది మీరు ఊహించండి. ఇప్పుడు ఏం చేశారంటే ఎంత ఎట్టకేలకు, నేను ఈ చట్టాన్ని అమలు చేసిన వాడిని ఒక జిల్లా కలెక్టర్గా, జిల్లా జాయింట్ కలెక్టర్గా, సబ్ కలెక్టర్గా, ఇంతకంటే రైతుల దృష్ట్యా దుర్మార్గపు చట్టం మరొకటి లేదు. ఉల్లిపాయల ధర పెరిగితే వెంటనే హుకుం జారీ చేసి, గందరగోళాలు చేసి, రైడ్లు చేసి చట్టం ఉపయోగిస్తూ ఉంటారు. ధర పడిపోతే రైతు కన్నీళ్లు కారిస్తే పట్టించుకునే నాథుడు లేడు. ఈ చట్టం పూర్తిగా ఉత్పత్తిదారుడికి వ్యతిరేకంగా ఉన్న చట్టం అది. ఇప్పుడు ఆ చట్టాన్ని తీసేలా మేము 199 సందర్భాల్లో వాడడం పొరపాటు అయింది గతంలో, రైతులకు అన్యాయం జరుగుతుంది. అసాధారణ సందర్భాల్లో మరీ ధరలు విపరీతంగా పెరిగితే అప్పటికి వాడతాం, ఎందుకంటే పాత అలవాట్లు పోలా. ఇంకా 2 పంటలు ఉన్నాయి, నిల్వ చేయడంలో ఏ రకమైన ఆంక్షలో లేనటువంటిది ఒకటి, అది మన దేశంలో ప్రస్తుతం పొటాటో అంటే ఆలుగడ్డ, బంగాళాదుంప పంట. ఆలుగడ్డని ప్రభుత్వం నియంత్రించట్ల, దానికి ప్రైవేటు శీతల గిడ్డంగులు ఉన్నాయి, ప్రైవేటు వ్యాపారులు కాంట్రాక్ట్ ఫార్మింగ్ వగారా ఉన్నది. ఏమవుతుంది, ఉత్పత్తి ఏ కారణంగానే పడిపోయింది. ఎందుకంటే వ్యవసాయంలో ఉత్పత్తి పరిశ్రమలలాగా గ్యారంటీగా ఒకే రీతిని ఉండదు, ప్రకృతిని బట్టి పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. ఉత్పత్తి కొంచెం తగ్గింది, నిల్వ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఏమైంది, నిల్వ ఉన్నటువంటి సరుకులన్నీ కూడా మార్కెట్లోకి వచ్చేసినాయి. ఆలుగడ్డ రేటు స్థిరంగా ఉంది, నిలకడగా ఉంది, ఎందుకని తక్కువ ధరతో ఉన్నప్పుడు కొనుక్కొని నిల్వ చేసి పెట్టుకున్నారు, ఎక్కువ ధర వచ్చినప్పుడు మార్కెట్లో దింపేశారు. అదే
ఉల్లిపాయలకి నిల్వ చేసుకునే హక్కు లేదు, ఆంక్షలు పెట్టారు. ఏమైంది? ఉత్పత్తి తగ్గగానే రేటు ఢామని పెరిగిపోయింది. నిల్వ మీద ఆంక్షలు పెట్టినా కూడా చాలామంది ఏమంటున్నారు, నిల్వ మీద ఆంక్షలు పెట్టకపోతే రేట్లు పెరిగిపోతాయండి, బ్లాక్ మార్కెట్ అవుతుందండి. అబద్ధం, కరెక్ట్గా వ్యతిరేకంగా అవుతుంది. నిల్వని అనుమతిస్తే రేటు తగ్గినాడు నిల్వ చేసుకుని, లేకపోతే ప్రాసెస్ చేసుకుని రేటు పెరిగినాడు మార్కెట్లో తీసుకొస్తారు. అనుమతించకపోతే విపరీతంగా ధరలు ఒకరోజు 60 రూపాయలు ఇంకో రోజు 3 రూపాయలు అవుతుంది. కాబట్టి నిత్యావసర వస్తువుల చట్టాన్ని తీసేస్తే రైతుకు చాలా మేలు చేకూరుతుంది మార్కెట్లో రేటును బట్టి. అలాగే మనం నిల్వ చేసుకునే అవకాశం పెరుగుతుంది, గిడ్డంగులు మార్కెట్లో రేట్ లేకపోతే నిల్వ చేసుకోవచ్చు. అలాగే అదనపులు చేకూర్చవచ్చు, ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. అప్పుడేమవుతుంది, మార్కెట్లో రేటు మరీ పెరిగిపోయిందనుకోండి, ప్రాసెస్డ్ ఫుడ్ మార్కెట్లోకి వస్తుంది. ఇతర దేశాల్లో కూడా టొమాటో ఉత్పత్తి ఎక్కువ తక్కువలు ఉంటాయి, కానీ రేటు ఒకరోజు 10 రూపాయలు ఇంకో రోజు 50 రూపాయలు ఎక్కడ ఆస్ట్రేలియాలో ఉండదు, అమెరికాలో ఉండదు. ఎందుకని? అక్కడ ఉత్పత్తి తగ్గినట్టయితే మార్కెట్లోకి వెంటనే నిల్వలు వచ్చేస్తే, లేదంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ వచ్చేస్తాయి. ఒక మన దేశంలోనే చాలా తప్పు అనుకుంటున్నాం మనం. కాబట్టి నిత్యావసర వస్తువుల చట్టం తీసేయడం, రైతుకి సంఖ్యలు తొలగించడం. ఇక మూడోది కాంట్రాక్ట్ ఫార్మింగ్. ఇప్పటికే నేను ఇందాక చెప్పాను, ఈ పొటాటో కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఉన్నది, ఆలుగడ్డలు ఎన్నో పంటలకు ఉన్నది. ఎందుకు? మనం చెరుకు ఫ్యాక్టరీలు ఉన్నాయి, షుగర్ ఫ్యాక్టరీలు. షుగర్ ఫ్యాక్టరీలు పర్మిట్లు ఇచ్చేవారు. పర్మిట్ ఏంటిది? కాంట్రాక్ట్. అది మీరు చెరుకు ఉత్పత్తి చేస్తే నేను చెరుకు కొంటాను మీ దగ్గర ఈ రేటుకు అని చెప్పని. కాబట్టి మనకు అనుభవం ఉన్నది. దాన్ని కాస్త పద్ధతుల్ని అందరికి అర్థమయ్యే రీతిలో, ఒకవేళ అన్యాయం జరిగితే అన్యాయాన్ని సవరించడం అధికారుల చేతుల్లోనే పెట్టి, ప్రభుత్వ చేతుల్లో ఉన్న అధికారుల చేతుల్లోనే అధికారం పెట్టి, ఆర్డీఓ కలెక్టర్ వాళ్ళకి అధికారం ఇచ్చి కాంట్రాక్ట్ ఫార్మింగ్ రైతుకు న్యాయం జరిగే ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ మూట్ వల్ల అద్భుతాలు జరగకపోవచ్చు, కానీ మూట్ వల్ల ఏ రకంగా వ్యవసాయానికి నష్టం లేదు, లాభమే ఉంటుంది. మన సంఖ్యలు పోయినాయి, మన అవకాశాలు మెరుగుపడ్డాయి, 10 మందికి అమ్ముకునే అవకాశం పెరుగుతుంది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఉదాహరణకి నాకు నచ్చితే మీతో కాంట్రాక్ట్ పెట్టుకుంటాను. మీరు ఇచ్చే రేటు నాకు నచ్చట్లేదు, మార్కెట్లో రేటు ఇంకా బాగుంటుందని నమ్మకం ఉంది, నేను ఒక రిస్క్ తీసుకుంటాను, నా ఇష్టం, నా చేతుల్లో ఉంది. కాబట్టి ఏ రకంగానో కూడా నేను ఒక రైతుల పక్షపాతిగా, జీవితం అంతా రైతుల కోసం పోరాడినవాడిగా, వ్యవసాయం నుంచి వచ్చిన వాడిగా నేను చెప్తున్నాను, రైతులకు ఏ రకంగా నష్టం లేదు. అద్భుతాలు జరుగుతాయని నేను అంటలేదు, ఇంకా చాలా జరగాలి వ్యవసాయంలో. కానీ ఈ మూడు కూడా ఇప్పటిదాకా రైతులకు మూర్ఖంగా మన ప్రభుత్వాలు పెట్టిన సంఖ్యలను తొలగించే ప్రయత్నం. ప్రపంచంలో మరే కీలకమైన దేశంలో ఇలాంటివి లేవు. ఈ సంఖ్యలు నిత్యావసర చట్టం ప్రపంచంలో ఎక్కడా లేదు. వ్యవసాయ వస్తువు నిల్వ చేసుకోవడానికి హక్కు లేదని చెప్పనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఫలానా చోట అమ్మాలనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. మార్కెట్లో కాంట్రాక్ట్ ఫార్మింగ్ నిషేధించేది ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి మనం 75 ఏళ్ల తర్వాత తప్పులు ఎన్నో చేసి వ్యవసాయాన్ని నాశనం చేసి మనకు బుద్ధి వచ్చి ఇప్పుడు అయ్యా కొన్నైనా సంఖ్యలు తొలగించి ప్రపంచం ఏ దారిన పోతుందో ఆ దారిన మనం చేస్తాము, పరిశ్రమల్లో 30 ఏళ్ల క్రితం చేసినట్టుగానే అంటున్నాం అంతే. దీనిలో ఏ రకంగానో కూడా ఇది కాదనడానికి లేదు. కాకపోతే అద్భుతాలు జరుగుతాయన్నది కాదు, ఎందుకంటే చాలా సంక్లిష్టమైన రంగం, దేశంలో 50% ఆధారపడే రంగం. అంచేత చాలా పనులు చేయాలి. ఇది అవసరము, ఇది చాలదు, కానీ ఖచ్చితంగా అవసరం. దానిలో ఏమాత్రం అనమాట. సార్, ఈ మూడు చట్టాల్లో నిబంధనలు ఎట్లా ఉన్నాయి చూసే ముందు, మీరు రైతుల కోసం రైతులకు దగ్గర నుంచి చూశారు, వ్యవసాయ రంగాన్ని విశ్లేషించి చూశారు, అసలు ఇలాంటి చట్టం ఎప్పుడో వచ్చి ఉంటే రైతులు ఇంకా బాగా లాభం జరుగుండేది అనే అభిప్రాయం మీకు ఉందా? గ్యారంటీగా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 1984లో మా అందరికీ మరి వయసు పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం కూడా వస్తాయి. అప్పుడే ఈ ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ కాటన్ అని చెప్పిన హైబ్రిడ్ కాటన్ అది 70ల దశకం చివరిలో వచ్చింది. అప్పటిదాకా మన పొట్టి పింజ ప్రత్తి, ఈజిప్ట్ నుంచి అక్కడి నుంచి కొనుక్కునే వాళ్ళం, మన ప్రతి పనికొచ్చేది కాదు. కానీ మంచి ప్రతి, నాణ్యమైన ప్రతి అప్పుడే మొదలైంది. ఆ సంవత్సరం ధరలు ఒక 1600 రూపాయల దాకా క్వింటల్కి వెళ్ళింది, మంచి రేటు కింద రక్క. ఈ సంవత్సరం బాగుంది, రైతులకి రేట్ వస్తుంది, పంట కూడా బాగానే పండుతుంది అనుకున్నాం. ఒక్క దెబ్బన ప్రధానమంత్రి గారు ఒక ప్రకటన చేశారు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ మార్కెట్లో రేటు మన దేశంలో రేటు కంటే ఎక్కువ ఉన్నది, అయినా కూడా విదేశాల నుంచి ఎక్కువ రేటుకి కొని ఇక్కడ దిగుమతి చేస్తాము 200,000 బీళ్ళ ప్రత్తిని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఇంకా 1 బీళ్ళు కూడా రాలా భారతదేశానికి. 1600 ఈవేళ ఉంటే రేపు మధ్యాహ్నం కల్లా 800 రూపాయలు అయింది, సగం అయిపోయింది. ఒక్కసారి మీరు ఊహించండి, బాగా ఎక్కువ పెట్టుబడి అవసరము, రిస్క్ తీసుకునే పంట కాటన్ మార్కెట్ అంటారు, చాలా పత్తి పంట కొంచెం రిస్క్ ఎక్కువ ఉన్న పంట, ఎక్కువ పెట్టుబడి పెట్టే పంట. మీకు నెలసరి వచ్చే జీతం ఈవేళ 30,000 వస్తుంటే వచ్చే నెల కరెక్ట్ ఒక్కసారి 15,000 పడిపోయింది అనుకోండి, ఆ కుటుంబం ఏమైపోతుంది? ప్రధానమంత్రి కలం పోటుతో ఒక ప్రకటనతో 1600 ఉన్నదాన్ని 800 చేశారు. అంటే రైతుకి
రైతు ప్రయోజనాలు దెబ్బతీయడం తప్ప రైతును బాగు చేయడం లక్ష్యంగా లేదు. 2012లో నేను చెప్పాను ఇక్కడ మనకిక్కడ బియ్యం ఏమైందో. అదే సమయంలో మన దేశంలో కోట్ల టన్నుల బియ్యం ములుగుతూ ఉంటే, ఆచ్ఛాదన కూడా లేనటువంటి గోడౌన్లో ములుగుతుంటే, ఎండకి వానకి తడిసిపోయి ఎండిపోయి కుళ్ళిపోతుంటే, రేటు విపరీతంగా పడిపోతే ఇక్కడ డిమాండ్ లేదు. ఎందుకంటే మనం ఎక్కడ మనకి కాస్తంత నీళ్ళు వచ్చినా కూడా పంటకి ఒరేసేస్తున్నాం. ఉత్తరాది అయితే బహుశా గోధుమ వేస్తారు, ఎందుకంటే తేలిగ్గా పండే పంటలు, పెద్ద లాభం రాకపోయినా ఒక రేటు కాస్త ఒక 10 రూపాయలు పెట్టిన ఖర్చు మీద వస్తుంది, పోన్లే నష్టమే లేదు నడుస్తుంది చెప్పి వస్తున్నారు. అలవాటు అయిపోయింది మనకి. కానీ వరి తినడం తగ్గిపోయింది. మన అందరూ ఆలోచించిన ప్రేక్షకులను ఎవరైనా అడగండి, మన ముందు తరం వాళ్ళు తినే వరి ఎంత ఉంది అన్నం, ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు మన అన్నంతో పాటు మన పళ్ళు, కూరగాయలు, కూరలు, తర్వాత గుడ్లు, పాలు, మాంసం, చేపలు, మన ఓపికను బట్టి, మన శక్తిని బట్టి, మన అభిరుచిని బట్టి మనం పౌష్టికాహారాన్ని తింటున్నాం. దాంతో ఏమైంది, ఆ అన్నం ఒట్టిదే తినేది ఉందో, ఇంత అన్నం తినేవాళ్ళం, ఇప్పుడు అన్నం తగ్గించాం. సహజంగా ఏమవుతుంది, డిమాండు తగ్గుతుంది, ఉత్పత్తి పెరుగుతోంది. ఎక్కడ నీటి పారుదల వచ్చినా ఒక చుక్క నీళ్ళు వస్తే మనం పంట వేరేసేస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్లో ఆనాడు ఈ వివిధ కారణాల వల్ల రేటు బాగున్నది. మన ప్రభుత్వం ఏం చేసింది తెలుసా, ఎగుమతి నిషేధించింది. అక్కడ మార్కెట్ బాగుంది, అంతర్జాతీయ మార్కెట్ వివిధ కారణాల వల్ల అక్కడ కొరత ఉన్నది, రేటు బాగున్నది, అమ్మడానికి లేదన్నారు. ప్రపంచంలో ఏ దేశమైనా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మన రైతుల ఉత్పత్తిని ఎగుమతి చేయించడం ఎట్లాగా, వాళ్ళకి రేటు రావడం ఎట్లాగా, ఆ దేశంలో మార్కెట్లో మన వాళ్ళకి స్థానం అవ్వకపోతే ఆ దేశంతో పోట్లాడడం ఎట్లాగా, ఇది ఆ దేశాలు చేసే పని. ఇతర దేశాలను దిగుమతి వస్తే దాన్ని కొంచెం వీలున్నంత మేరకు ఆపట్టడం ఎట్లాగా, రైతులకు పోటీ రాకుండా, అంటే రైతుని కాపాడుకోవడం, రైతుకు ఆదాయం పెంచడం, ఆ దేశాల విధానాలు. మన దేశంలో మన ప్రభుత్వమే మన రైతులకు ఆదాయం రాకుండా చేయటం ఎట్లాగా, రేటును చోట అమ్ముకోకుండా చేయటం ఎట్లాగా. దేశం లోపల పక్క రాష్ట్రంలో రేటుంటే అమ్ముకోవడానికి వెళ్ళలేదు, దేశం బయట రేటుంటే నిషేధించారు. అప్పుడు మళ్ళీ నేను అన్ని పార్టీలను కలిపి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు కూడా ఛాదస్తం కదా పాత పద్ధతులు ఆలోచన, వాళ్ళకి విషయాలన్నీ వివరించి చెప్పి నచ్చజెప్పి అర్థం పర్థం లేకుండా మాట్లాడకుండా, ఎగుమతి చేయకపోతే మన రైతులు నాశనం అయిపోతారని చెప్పిన గట్టిగా నచ్చితే వాళ్ళని ఒప్పుకున్నారు. అప్పుడు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి గారితో కూర్చుంటే ఈ వివరాలను ఆయన ముందు పెడితే, అప్పుడు ఆర్బీఐతో కమిటీ వేసి 2011 చివరిలో మొట్టమొదటిసారిగా ఎగుమతుల నిషేధాన్ని తొలగించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా భారతదేశం ప్రపంచంలో బియ్యం ఎగుమతులు నంబర్ 1. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో సందర్భాల్లో మన చర్యలన్నీ చూడడానికి ఏదో దేశం గురించి మాట్లాడతాం, కానీ లోతుకి వెళితే రైతుకు రేటు రాకుండా పడేయటము, రైతుకు అన్యాయం చేయటము, మార్కెట్లో స్థానం లేకుండా చేయటము. ఈవేళ ఇన్నేళ్ల తర్వాత బుద్ధి వచ్చింది, తప్పు చేసాం, వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది, బాగా అసలే భేద దేశం, ఆ భేద దేశంలో బాగా నష్టపోతుంది వ్యవసాయంలో ఉన్న పాపానికి, వ్యవసాయ రంగంలో ఉన్న 50% మంది, అక్కడ ఆదాయాలు పెంచుదామన్న ప్రయత్నం చేయడం అత్యవసరం. ఇది చేయకపోతే అంతకంటే దారుణం ఇంకోటి లేదు. సార్, జేపీ గారు ఈ 3 చట్టాల్లో ముఖ్యాంశాలని చాలా సంక్షిప్తంగా బాగా వివరించారు. సార్, దాంట్లో ఒక చట్టం ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్ కింద ఉన్న క్లాస్ గురించి చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఈ ఏపీఎంసీ కింద రిజిస్టర్ కాని మండీలలో కూడా అమ్ముకోవచ్చు అని ఈ చట్టం అనుమతిస్తుంది. దీనివల్ల రైతులకు నష్టం జరుగుతుంది, అట్లనే రాష్ట్రాలకు రావాల్సిన మండీల ఫీజులు కూడా తగ్గిపోతున్నాయి అనే దాని మీద ఉంది. దీన్ని ఎట్లా చూడాలి సార్? ముందు ఒకసారి చరిత్ర అర్థం కావాలి, ఎందుకంటే ఇదేదో కొత్తగా ఈవేళ ఒక్కరోజు వచ్చింది కాదు. ఈ మార్కెటింగ్ చట్టాలు దేశంలో సవరించాలని 25 ఏళ్ల నుంచి ప్రయత్నం జరుగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ఉన్నా, యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నా, ఇప్పుడు మోదీ ప్రభుత్వం వచ్చినా కూడా రాష్ట్రాలకు ఒక నమూనా చట్టాన్ని చేస్తారు, తయారు చేశారు, రాష్ట్రాలకు పంపించారు. చాలా రాష్ట్రాలు చట్టాలను సవరించినాయి, ఆంధ్రప్రదేశ్లో సవరించారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కాకపోతే ఏం చేశారు, దేవుడు ఎవరు వచ్చినా పూజారి ఎవరు అన్నట్టుగా కాగితమే చట్టం సవరించారు. ఎందుకంటే ఢిల్లీ నుంచి ఒత్తిడి వస్తుంది, ఏమయ్యా రైతులు నష్టపోతున్నారు, మార్కెట్లకు ఉత్తాధిపత్యం ఏమిటి, స్వేచ్ఛను ఇవ్వండి అని చెప్పని. వీళ్ళు చట్టం చేసిన నిబంధనలు మాత్రం చాలా భయంకరంగా పెట్టారు, మార్కెట్లకు ఎవరు రాకుండా. ఇప్పుడు కొత్తగా ఏం చేయాల, దాన్ని అమలు ఏర్పాటు చేసి నిబంధనలు తొక్కకుండా చేస్తున్నారు అంతే. ఇక పన్ను వేరు, సెస్ వేరు. మనం పన్నులు కడతాం ప్రభుత్వానికి, మనం పన్నులు కట్టకపోతే ప్రభుత్వం నడవదు కదా. ప్రభుత్వం నాకు సేవలు అందించకపోయినా, ఆ పన్ను వల్ల రోడ్లు బాగోకపోయినా, మిగతా పన్ను జరగకపోయినా పన్ను కట్టాల్సిందే. ఇష్టం లేదంటే ప్రభుత్వాన్ని దింపేస్తాం, కానీ పన్ను అనేది విధిగా మనం కట్టాలి. కట్టిన తర్వాత ఎలా వాడాలో పూర్తిగా హక్కు ప్రభుత్వానిది, చట్టసభది. ఒకసారి పులుసులో కలిసిపోతుంది, ఆదాయ పన్ను కట్టారు మీరు, నేను ఆదాయ పన్ను కట్టాను, ఆదాయ పన్ను ఇట్లాగే ఖర్చు కావాలని మీరు అనడానికి లేదు, మీరు అది ప్రభుత్వం వెళ్ళిపోయింది, మీరు అనుకున్న ప్రభుత్వాన్ని వాళ్ళు ఇష్టం నిర్ణయం పెట్టగలిగారు. సెస్ అట్లా కాదు, సెస్ అనేది వాళ్ళు అందించే సేవల కోసం
వసూలు చేసే రుసుము. అది ఏ సేవల కోసం వసూలు చేస్తారో ఆ సేవ కోసమే ఖర్చు పెట్టాలి. మార్కెట్ సెస్సు ప్రభుత్వ ఖజానాలోకి పోయేటువంటి పన్ను డబ్బు కాదు. మార్కెట్ సెస్సు మార్కెట్ను అభివృద్ధి చేయడం కోసం మాత్రం ఉపయోగించాలి. మరి మార్కెట్ని సరిగ్గా వాడుకుంటే సెస్ కడతారు. వాడుకునేట్టు చేయండి, మీరు బాగా మంచి మార్కెట్ బాగా నడపండి. మీరు మార్కెట్ నడపకుండా పందికొక్కులు స్వయవ్యవహారం చేస్తుంటే, నేను తెలంగాణలో దుబ్బాక సిద్దిపేట ఈ ప్రాంతాల్లో చాలా విస్తృతంగా మార్కెట్ యార్డ్లో తిరిగాను ఆ రైతు ఉద్యమాలు చేస్తున్న కాలంలో. పందికొక్కులు స్వయవ్యవహారం చేస్తున్నాయి. దాదాపు ఎక్కడ కూడా కాంపౌండ్ వాల్ లేదు. రైతులు ధాన్యం తీసుకొస్తే అక్కడ అమ్ముదామని చెప్పిన ధాన్యం వర్షపు నీళ్ళ తడవకుండా ఉండటం కోసం ఎత్తైన ప్లాట్ఫామ్ లేదు. వర్షం కురుస్తుంటే ఆ నీళ్లు పడిపోతాయని చెప్పని రైతులు ఎంత ఆందోళన పడ్డారు నాకు తెలుసు. కొన్ని సందర్భాలు మహిళలు 2-3 రోజులు ఉండాల్సి వస్తుంది వాళ్ళకి. బాత్రూమ్ లేవు వాళ్ళకి, రాత్రి పడుకోవడానికి లేదు. ఇది మార్కెట్ యార్డ్ పరిస్థితి. 2% వసూలు చేస్తున్నారు మీరు. అక్కడ సౌకర్యాలు సేవలు బాగుండి రేటు బాగుంది పోటీ బాగుందంటే అక్కడే అమ్ముతారు, అక్కడ 2% మీకు కడతారు. మీరు మార్కెట్ యార్డును సరిగ్గా రైతుకు ఏ ప్రయోజనం చేయకుండా చేసి రౌడీ మామూలులాగా వసూలు చేస్తే ఎట్లాగా? ఇది రుసుము. ఇది సెస్ అంటే మార్కెట్ యార్డ్ కోసమే ఖర్చు పెట్టాలి. అది ఎంత ఉంటుంది? ఒక్కొక్క రాష్ట్రంలో 1000 కోట్లు, 800 కోట్లు, 1500 కోట్ల రాష్ట్రం సైజుని బట్టి, వ్యవసాయ మార్కెట్ని బట్టి. పంజాబ్ హర్యానా ఒక్కొక్క రాష్ట్రంలో బస్సు 1000-1200 కోట్లు ఉండొచ్చు. ఎంత సరిగ్గా, అంతకంటే కొండదు పెద్దగా. అది రుసుము. మీకు మండీల మీద పంజాబ్ రైతులు ఏమంటున్నారు? మాకు మండీల మీద నమ్మకం ఉంది అంటున్నారు. అయితే అక్కడ అమ్మండి మీరు. మండీలో అమ్మవద్దు అని చట్టం చేయాల. మండీలో నమ్ముకోవచ్చు, ఇంకెక్కడైనా నమ్ముకోవచ్చు అన్నారు. పంజాబ్ రైతులు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మాకు మండీల మీద నమ్మకం ఉంది, మండీల్లో నమ్ముతామని. అక్కడ అమ్ముకోండి అయ్యా మీరు. మీకు చట్టం మీకు ఏ రకంగా ఇబ్బంది కలిగించాలి? దీన్ని నాకు సమస్య అర్థం కావట్లా. నాకు మండీ బాగుందండి, ఇంకో చోట ఉందంటున్నారు, అక్కడ అమ్ముకోండి. ఈ చట్టం ఏ రకంగానే మీకు అడ్డుపడదు. అక్కడే సెస్ కట్టండి మీరు, అక్కడే సెస్ తీసుకోండి. ఏ ఇబ్బంది ఉంది మీకు? కాబట్టి ఇది రాజకీయంగా ఏదో గందరగోళం సృష్టించడం పాపం చాలామంది విషయాలు తెలియదు. సెస్ అంటే ఏంటో, పన్ను అంటే ఏంటో తెలియదు. ఈ చట్టం మార్కెట్ యార్డ్లో అమ్మొద్దని ఎక్కడ చెప్పట్లా. మార్కెట్ యార్డ్లో మాత్రమే అమ్మాలన్నదాన్ని తీసేసి అక్కడ అమ్మొచ్చు, ఇక్కడ అమ్మొచ్చు, మీకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ, ఎక్కడ బాగుంటే అక్కడ అన్నారు. ఎవరికి ఇబ్బంది ఇప్పుడు మరి? కాబట్టి ఇది పూర్తిగా అపోహల వల్ల వచ్చిన సమస్య తప్ప పన్ను డబ్బు కాదు. ఇది మనం వాళ్ళకి రౌడీ మామూలు కట్టడం లేదు. మనకి ఇచ్చిన సేవలకు రుసుము కట్టడం అంతే. సేవలు బాగుంటే అక్కడే వాడుకుంటాం, రుసుము కడతాం. సేవ బాగోపోతే ఇంకో చోట వాడుకుంటాం. ఏ రకంగానూ కూడా దీనిలో ఇబ్బంది లేదు. అదే సార్, ఇదే చట్టంలో రాష్ట్రాల మధ్య రవాణా, ఉత్పత్తుల రవాణా లేకపోతే అంతర్రాష్ట్ర రవాణాలకు కూడా నిబంధనలు ఏమి లేవు, హ్యాపీగా చేసుకోవచ్చు అన్నారు. ఇది రైతులకు బాగా ఉపకరించే నిబంధనేనా? కొందరు ఏమంటున్నారంటే, పాపం అగైన్ ఇప్పుడు సదుద్దేశంతోనే విషయం పూర్తిగా అర్థం కాక, 86% మంది రైతులు, చిన్న సన్నకారు రైతులు ఈ మాట వినుంటారు. 86% బాగా ప్రచారంలోకి వచ్చింది. 86-87 అంతరం కానీ బాగా 80%. మరి వాళ్ళు ఎట్లా అమ్ముకుంటారు పక్క రాష్ట్రంలోకి పోయి? ఎట్లా రేట్ వస్తుంది మీకు వాళ్ళకి? అయ్యా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక వస్తువు రవాణా చేయగలిగిందైతే, ఒక వస్తువు అమ్మగలిగిందైతే రేటు సమమైపోతుంది. ఉదాహరణకి ముడి చమురు ఉంది. మన దేశంలో ఉత్పత్తి కాదుగా, పెద్దగా కొద్దిగా ఉంది మనకంతే, 190 రూపాయలు దిగుమతి చేసుకోవటమే. కానీ ఇండియాలో ఒక రేటు, అమెరికాలో ఒక రేటు ఉండదు. మీరు గమనించారా? స్థానిక దీన్ని బట్టి కొన్ని వ్యత్యాసాలు ఉండొచ్చు, పన్నులు బట్టి వ్యత్యాసాలు ఉండొచ్చు, కానీ కొన్ని రేటు ప్రపంచమంతా ఒకటే రేటు. $40 ఇవాళ కోసం $47-$48 ఉంది బ్యారెల్. ప్రపంచంతో ఒకటే రేటు. ఎందుకని ఒకటే రేటు సాధ్యమవుతుంది? రవాణా చేయగలిగింది, అమ్మగలిగింది, గ్యాస్ ఉంది. మీరు గోదావరి బేసంలో చేసి అమరావతిలో చేసి దేశమంతా సుమారు ఒకటే రేటు ఉంటుంది. కొద్దిగా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కొంచెం యాడ్ చేస్తే తప్ప దేశాల మధ్య రేట్లు మారచ్చు. ఎందుకంటే గ్యాస్ అంత తేలిగ్గా రవాణా చేయలేము. అది కూడా ఈ మధ్య రవాణా చేస్తున్నారు అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి. రేటు ఒకటే అవుతుంది. ఇది కూడా అంతే. నేను మీకు 2012 వదంతం చెప్పాను. పక్క రాష్ట్రాలకు పోయిన అమ్మగానే చిన్న రైతులు పోయి అమ్మలా. ఎప్పుడైతే ఎంతో కొంత సరుకు అక్కడికి పోయి అమ్మడానికి అవకాశం ఉందో, స్వేచ్ఛ ఉందో, అడ్డంకులు లేవో, అక్కడ రేటు ఇక్కడ రేటు సమానం అయిపోతుంది. అది చిన్న రైతులకు కూడా లాభం చేయకూడదు, అందరికీ చేయకూడదు. ఇప్పుడు కూడా జరుగుతుంది అది. ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి. కూరగాయలు మీ ఊరే అనుకోవట్లా, రవాణా చేయలేని వెంటనే కుళ్ళిపోయే పంట ఉన్న అరుదైన సందర్భాల్లో తప్ప పక్కళ్ళు రేటు, అవతలుడు రేటు. ఇప్పుడు గుడ్లు ఉన్నాయి, దేశమంతా గుడ్డు కుళ్ళిపోయే వస్తువు కూడా దేశమంతా నెక్ అని ఉంటుంది. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పని సంఘటితమైన రైతులంతా కూర్చొని మన రాష్ట్రం నుంచే మొదలైంది ఆ ఉద్యమం. బీవీరావు గారని, వెంకటేశ్వర హ్యాచరీస్ వాళ్ళంతా మొదలెట్టారు ఆనాడు. చాలా దురదృష్టం ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏం చేశారు? ఇవాళ ఎగ్ రేట్ ఎంత, దేశమంతా అదే రేటు కమ్ముకుంటారు. ఈ రైతు ఉత్తరప్రదేశ్ తీసుకెళ్తున్నాడా, ఢిల్లీ తీసుకెళ్తున్నాడా? లేదు. ఇవన్నీ తెలియక పాపం సదుద్దేశంతోనే పాపం వాదనలు చేయడం తప్పితే వాస్తవం తెలిసి కాదు. పాలు ఉన్నాయి, పాలు మరి కుళ్ళిపోతే ఇక్కడి నుంచి యూపీ తీసుకెళ్తానని లేదుగా.
కానీ మొత్తం మీద రేటు ఒకటే రకంగా ఉంటుంది. ఎందుకని రవాణాకు అవకాశం ఉండి అమ్మడానికి అవకాశం ఉంటే, లేదంటే పాలన వేరే పదార్థాలుగా మార్చే అవకాశం ఉండి అమ్మే అవకాశం ఉంటే రేటు మొత్తం మీద పెద్ద తేడాలు ఉండవు. కాబట్టి ఇది చిన్న రైతు పెద్ద రైతుని తేడా లేదు. సరే, బేదరకం ఎప్పుడు ఉన్నది, అది వేరే విషయం, దీనికి తానే సంబంధం లేదు. ఇప్పుడు మీరు బేదరకాన్ని తొలగించారు, దీనివల్ల ఉన్న చిన్న రైతుని పెద్ద వాటిని చేశారు మీరు, అది ఎప్పుడైనా సమస్య, అది చిన్న కమతల సమస్య ఎప్పుడైనా ఉంది భారతదేశంలో, దానికి దీనికి సంబంధం లేదు. రేటు విషయంలో మాత్రం చిన్నైనా పెద్ద అయినా సరే మీకు రేటు సమం అవుతుంది ఆర్థిక స్వేచ్ఛని ఇస్తే. ఇప్పటిదాకా ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వకపోయేసరికి ఒక రాష్ట్రంలో ఒక రేటు, ఒక జిల్లా ఒక రేటు, ఇంకో చోట ఒక రేటు. ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం ఉదాహరణకి, ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది December 3 వార్త, మధ్యప్రదేశ్లో ప్రభుత్వం బీజేపీది, శివరాజ్ చౌహాన్ మంచి ముఖ్యమంత్రి నా దృష్టిలో, పార్టీని పక్కన పెడితే ఒక బీద రాష్ట్రంలో, వెనకబడ్డ రాష్ట్రంలో ఒక సమర్థమైన పాలన నిలకడగా అందించారు కొంత 10 ఏళ్ల పాటు. ఆయన కూడా ఏం చేశాడు, పాతకాలపు అలవాటు, స్థానికంగా ఒత్తిళ్ళు ఉంటాయి కదా, అందుకని ఆంధ్రప్రదేశ్ నుంచో మరో రాష్ట్రం నుంచో వస్తే ఇక్కడ బియ్యం అమ్మడానికి వెళ్ళేది నేను ఒప్పుకోను, ఎందుకంటే అమ్మితే మాకు రేటు పడిపోతుందేమో నాకు భయం. అంటే చాలా సంకుచితంగా తాత్కాలికంగా ఆలోచించారు అంతే. అంటే ఇది చట్టవిరుద్ధం ఉంది, దానికి పూర్వం కూడా చట్టవిరుద్ధం, ఎందుకంటే పూర్వం చట్టాలు ఉన్నప్పుడు కూడా ఆహార ధాన్యాల విషయంలో అంతర్రాష్ట్ర రవాణాలను ఏ రకమైన అడ్డంకులు ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టింది, అది శిరోధార్యం రాష్ట్రాలకి పూర్వము ఉన్నది, ఇప్పుడు అసలు సమస్య లేదు. అయినా కూడా ఈ చట్టాలు వచ్చాక ఇంత చర్చ జరుగుతున్నప్పుడు మధ్యప్రదేశ్ ఈ పనిచేశారు, ఈ పార్టీ ఆ పార్టీ తేడా, ఎందుకంటే అపోహల నుంచి వచ్చింది ఇవన్నీ కూడా. ప్రజలకు అర్థం కాదు, గొడవలు వాళ్ళది గొడవ కట్టి పెట్టుకుంటాము, ఏదో కానిచ్చేయండి అని చెప్పాను, అంతే తప్ప ఇది ఆర్థిక శాస్త్రం తెలిసి కాదు, రైతులకు ప్రయోజనం చేకూర్చాలని కాదు. ఇందాక మీరు ఈ చట్టాల గురించి మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి మాట్లాడారు సార్. కొంతమంది ఈ చట్టం వ్యతిరేకుల ఆందోళన ఏంటంటే, ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్లోకి వెళ్తే రైతులు తమ వాణి సరిగా వినిపించలేరు, వీళ్ళు ఒప్పందాలు కుదుర్చుకునే స్పాన్సర్స్ వాళ్లే, ఏదన్నా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు వాళ్ళదే పైచేయి అవుతుందనే ఒక అపోహ ఉంది, దాన్ని ఎట్లా చూడాలి సార్? 3 విషయాలు. ఇప్పుడు వాణి వినిపించుకుంటున్నారా రైతులు వాడిని? రైతు కన్నీళ్లు కారుస్తున్నారు. మీకు టొమాటో 10 రూపాయలు వచ్చినప్పుడు బొట్టల్లో పెట్టడం కూడా వేస్ట్ అని చెప్పి రోడ్డు మీద పారబోస్తున్నారు, హాహాకారాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో చూస్తే మీకు ఎన్నో వీడియోలు మీకు దర్శనం ఇస్తాయి మీకు. కాబట్టి ఇప్పుడేదో వాణి వినిపించుకుంటారు, రేపు రైతు వాణి పోతుందన్నది నేను పరిశోధన పదాలు వాడను, ఎంత వాస్తవమో విజ్ఞులు గమనించాలి మొట్టమొదట. 1, 2, నేను ఇంతకుముందు చెప్పాను, చక్కెర ఫ్యాక్టరీలకి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అది. ప్రస్తుతం ఉత్తరాదిన లక్షలాది రైతులు పెప్సీకి ఆలుగడ్డ రైతులు ఇస్తున్నారు. భారతదేశంలో నిలకడగా రేటు ఉండి రైతుకు న్యాయం చేస్తున్న ఏకైక పంట ఆలుగడ్డ పంట. శీతల గిడ్డంగుల్లో 80% ఉపయోగిస్తున్నది ఆలుగడ్డకి. దేశం మొత్తంలో 45 కోట్ల 46 కోట్ల టన్నుల పళ్ళు కూరగాయలు ఉత్పత్తి ఉన్నది. మరి అవన్నీ కుళ్ళిపోయాయి కదా పళ్ళు కూరగాయలు, వాటంటికి శీతల గిడ్డంగులు కావాలి కదా, వాటికేం వాటల్లా. మనకుంది కేవలం 6 కోట్ల టన్నులు. 6 కోట్ల టన్నులు అత్యధిక భాగం పొటాటోకి మాత్రం వాడుతున్నారు. ఎందుకని కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఎప్పుడైతే ఉందో మంచి రేటు, నిలకడగా ఉండే రేటు, ముందుగానే తెలిసిన రేటు, మళ్ళీ అకస్మాత్తుగా మారే రేటు కాదు. అంటే పంట వేసే ముందు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఉత్పత్తి వస్తుంది, ఈ రేటు నాకు లాభమా నష్టమా, ఈయనకి అమ్మితే లాభమా నష్టమా, రాముగారు కొనుక్కుంటే ఆయనకి మంచి రేటు ఇస్తే అది లాభమా నష్టమా, ఈ పంట కాదు వేరే పంట లాభమా నష్టమా ఆలోచించి నిర్ణయం చేసుకుంటున్నట్టయితే ఎవరు కూడా బలవంతంగా చేయట్లా. చేశాక లాభం వచ్చిందనుకుంటే కొనసాగిస్తున్నారు. 10, 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి మీరు చూడండి, పెప్సీ సంతోషంగా రైతులు అమ్ముతున్నారు, వాళ్ళు కొంటున్నారు. మీరు రైతులు వాడు ఎక్కడ పోయింది? షుగర్ ఉంది, షుగర్ కేన్ ఉంది, ఇష్టం లేకపోతే మీకు చెరుకు పంట వేయరు, అయ్యి అయిపోయింది థ్యాంక్ యూ, ఇక చెరుకు వేయినాను లాభం లేదు, నాకు చెరుకు లాభం లేదు అంటాను, మానేస్తాను. అంచేత రైతుకు వాణిపోవటం అనేది ఏం లేదు. నిలకడగా ముందే రేటు సరసమైనట్టు 10 రూపాయలకు పడిపోకుండా 50 రూపాయలకు వెళ్ళకపోవచ్చు, 15 రూపాయలు గ్యారంటీగా నీకు రేటు ఉంటుందా, దీనికి అమ్మండి, మేము నిల్వ ఉంచుతాము, ప్రాసెసింగ్ చేస్తాము, మార్కెట్లో అదనపులో చేకూరుస్తాము, మరి 100 రూపాయలు మీ దగ్గర కొంటే మేము ప్రాసెసింగ్ చేశాక 300 రూపాయలకు మార్కెట్లో అమ్ముతాము, మధ్యలో 10 మందికి ఉద్యోగాలు వస్తాయి ఈ ఫ్యాక్టరీలోను ఈ సేల్లోను వీటిలోను, మీకు నిలకడగా మార్కెట్లో రేటు ఎక్కువ తక్కువ అన్న భయం లేకుండా నిలకడగా మీకు వస్తువులు అందుతుంటే ప్రపంచ దేశాలలాగా అని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇష్టం లేకపోతే వాళ్ళకి అమ్మపోకండి, మీరు ఏ రకంగా నష్టం అన్నది. కాబట్టి మనకేంటంటే ఒక భూతాన్ని చూపెడుతున్నావు, లేని భూతాన్ని. ఒకప్పుడు భారతదేశంలో మీకు గుర్తుందో లేదో 25-30 ఏళ్ల క్రితం బ్యాంకుల ఉద్యోగులు ప్రతి సంవత్సరం సమ్మె చేసేవారు. ఎందుకో గుర్తుందా మీకు? కంప్యూటరీకరణ ఆపాలని. జీతాలుగా జీతాలు ఇప్పుడు బ్యాంకుల వాళ్ళు చాలా ఎక్కువ, బ్యాంకులు ఎల్ఐసి భారతదేశంలో అతి ఎక్కువ జీతాలు ఇప్పుడు కూడా పూర్వం. కంప్యూటరీకరణ ఆపాలని, కంప్యూటర్లు ఆపాలని ప్రతి పార్టీ. ఈవేళ ఆనాడున్న ప్రతి పార్టీకి చెందిన ట్రేడ్ యూనియన్ ప్రతి పార్టీ కూడా ఉద్యోగులకు మద్దతుగా బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. ఎందుకు చెల్లింది అది? ఎవరికి కంప్యూటర్లు అవసరమో, వినియోగదారులు ఉన్నారే బ్యాంకులు వినియోగదారులు,
వాళ్ళకి పాపం దానివల్ల లాభ నష్టాలు తెలియవు. కాబట్టి వాళ్ళ సమస్యను వదిలేశారు. ఇప్పుడు ఎవరినన్నా బ్యాంకు ఉద్యోగుల్ని కంప్యూటర్లు ఆపాలని చెప్పి మీరు సమ్మె చేయమని చూద్దాం, రాజకీయ పార్టీని వాళ్ళకి మద్దతు ఇవ్వమని చూద్దాం, ప్రజలు ఏం చేస్తారు? ఇవి కూడా అంతే. మన ప్రయోజనాలు మనకేమిటో వినియోగదారులకి ఉత్పత్తిదారులకి అర్థం కానప్పుడు మనం గందరగోళాన్ని సృష్టించి అపోహలతో మరి తర్కం లేనటువంటిది వాస్తవాలు కానటువంటి చెప్పి గందరగోళం చేయొచ్చు. ఒకసారి ప్రయోజనం అర్థమైన తర్వాత, రుచి మరిగిన తర్వాత, ఇప్పుడు పంజాబ్లో లేకపోతే హర్యానాలో లేకపోతే ఉత్తర యూపీలో బీహార్లో పెప్సీకి అందిస్తున్నారే మనకి ఆలుగడ్డలు, ఈ ఆలుగడ్డల రైతులకి పెప్సీకి మీరు ఇవ్వడానికి వీల్లేదని ప్రభుత్వం చెప్పనండి, అంత తేలుస్తారు. ఎందుకని రైతులకు అర్థమైంది, ఆ రుచి అర్థమైంది ఈ 10-15 ఏళ్లలో. ఈ నిత్యావసర వస్తువుల జాబితా నుంచి కొన్నిటి తీసేయటం, వాటి వల్ల కార్పొరేట్ శక్తుల ప్రాబల్యం పెరుగుతుంది. వాళ్ళు వాళ్లకు ఉన్న పెద్ద గిడ్డంగుల్లో దాచుకుని వాళ్ళకి కావలసినప్పుడు వాటిని బ్లాక్ మార్కెటింగ్ చేసే అవకాశం ఉంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాదన. దీని మీద మీ అభిప్రాయం? ఈ వాచ్ ఎవరు ఉత్పత్తి చేశారు? నా ఇంట్లో నేను చేశానా? నేను 37 ఏళ్ల పాటు HMT వాచ్ని వాడాను. ఇక రిపేర్ చేసేవాడు ఇంక HMT వాచ్ పనిచేస్తారు, మేము చేయలేకపోతున్నాము, ఇంకేదో వేరే వాచ్ పెట్టుకుంటే, ఇది కూడా భారతదేశంలో తయారైన వాచ్, అలాంటి వాచ్ ఇంకోటి కొనుక్కున్నాను. ఈ పెన్ను నేను కొనేది 10 రూపాయలు 15 రూపాయల పెన్నులు వాడేది, కానీ కార్పొరేట్ తయారు చేసింది, నేను తయారు చేయాలి. ఈ జేబులో ఉన్న కళ్ళజోడు ఒక వయసు దాటాక కొంచెం చావడం కోసం అవసరం అవుతుంది, కార్పొరేట్ తయారు చేసింది ఇది. ఈ కాగితం కార్పొరేటే, ఈ కెమెరా కార్పొరేటే, ఈ చొక్కా కార్పొరేటే. కార్పొరేట్ని బూత్ మాటకి ఎందుకు అనుకుంటాం మనం? ఇలాంటి మాటలు చెప్పే అన్ని ప్రభుత్వం చేతుల్లో ఉండాలని చెప్పి ఫోన్లు కూడా లేకుండా చేశారు. 91లో ఆర్థిక సరళీకరణ వచ్చిన తర్వాత అప్పటిదాకా 70 లక్షల ఫోన్లు భారతదేశంలో ఉండేవి, ఇవాళ 100 కోట్ల ఫోన్లు. ప్రపంచ ప్రమాణాలతో ఎవరితోనే ప్రపంచంలో టకమని మాట్లాడచ్చు. ఇంటర్నేషనల్ కాలు లేకపోతే నేషనల్ కాల్లో మీరు పైసా ఖర్చు లేకుండా వాట్సాప్లో ఫ్రీగా చేసుకోవచ్చు. పోనీ మామూలు ఫోన్లో చేసినా కూడా మీకు ఒక పైసా, ఒక నిమిషానికి పైసాను ఎంత ఛార్జ్ చేస్తున్నారు, పైసా పైసన్నర. ఎంత అద్భుతం వచ్చింది. నిరుపేదలు, సామాన్యులు సైతం, డ్రైవర్లు, దోపుడు బండి, ఇంట్లో పని మనుషులు, ఇది ఈ కార్పొరేట్లు రావడం వల్ల, పోటీ రావటం వల్ల, పెట్టుబడి రావటం వల్ల సామాన్యులకు వసతులు పెరిగినాయా, సౌకర్యాలు పెరిగినాయా, తగ్గినాయా? ఈ టీవీలు వచ్చి, టీవీ ఛానళ్ళు వచ్చి, లేకపోతే ఈ కేబుల్ టీవీలు వచ్చి, లేకపోతే ఇవన్నీ కార్పొరేట్లేగా, ఇవన్నీ మన బతుకుల్ని మరింత సుసంపన్నం చేసినాయా, బతుకుల్ని నాశనం చేసినాయా? కార్పొరేట్ అంటే ఏమీ కాదు, నలుగురు కంపెనీగా ఏర్పడి ఉత్పత్తి చేసి అమ్మితే, ఎందుకంటే లయబిలిటీని పరిమితం చేయడం, ఎందుకంటే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి రిస్క్ తీసుకుంటున్నారు కూడా మార్కెట్లో. ప్రపంచంలో ఇప్పుడు కార్పొరేట్ అన్నటువంటి ఆ కార్పొరేట్ ఎంటిటీ అన్నది నెదర్లాండ్స్లో ప్రారంభమైంది 500 ఏళ్ల క్రితం. మొట్టమొదటి కార్పొరేట్ కంపెనీ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, మొట్టమొదటి షేర్లు అమ్మింది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. కాలక్రమేణా ప్రతి ఉత్పత్తికి కూడా కార్పొరేట్ అని కార్పొరేట్ వచ్చింది, ఎందుకంటే అది పన్నులు రాయితీలు ఇవ్వటం కావచ్చు, లేకపోతే రిస్క్ లయబిలిటీని పరిమితం చేయటం కావచ్చు, రిస్క్ని తగ్గించడం కావచ్చు, పోటీని పెంచడం కావచ్చు, ఈ మార్గం ద్వారా సాధ్యము అని చెప్పాను. అంతకుమించి ఇంకేం లేదు. ఆ కార్పొరేట్ అనే పదాన్ని ఒక భూతి పదంగా, ఒక భూతంలాగా మనం చూపెట్టడానికి అర్థం కావట్లేదు. నాకు కావాల్సింది, నాకు, నేను ఇప్పుడు ఈ వస్తువు కొన్నాను, కార్పొరేట్ దగ్గర కొన్నాను, ఎవరో కార్పొరేటే పబ్లిష్ చేసింది, ఎవరో కార్పొరేట్ వాళ్ళగా ఇక్కడ రిటైల్ సేల్ చేసింది. ఇది నాకు బాగుందా లేదా, ఇది నచ్చిందా లేదా, రేటు బాగుందా లేదా, అంతే నాకు కావాల్సింది. ఇక్కడ బాగోలేదు ఏమండి, నాకు ఇంటర్నెట్ ఇచ్చేయండి, సాఫ్ట్ కాపీ ఇచ్చేయండి కొనుక్కుంటానంటాను. అది బాగోలేదు, లైబ్రరీకి అరువు తెచ్చుకుంటాను నేను, నా ఇష్టం, నాకు స్వేచ్ఛ ఉన్నది. అంచేత మనం తర్కబద్ధమైన వాదనలు చేయాలి, కానీ కొన్ని భూతాలను చూపెట్టేసి అయ్యో ఇది ప్రమాదం అని చెప్పని నినాదాలు పెడితే లాభం లేదు. వాస్తవం మాట్లాడుకుందాం, ఏది కూడా కార్పొరేట్ వచ్చింది మన కోసం కాదు, వాళ్ళ కోసం వచ్చారు. మనం వచ్చింది వాళ్ళ కోసం కాదు, మన కోసం ఉన్నాం. రైతు మార్కెట్లో అమ్మేవాడు, కార్పొరేట్ మార్కెట్లో కొనేవాడు, దాని నుంచి మళ్ళీ వేరే ఉత్పత్తులు చేసేవాడు. ఈ ఇద్దరు కూడా లాభాపేక్ష కదా ఉంది. రైతుకి పెట్టిన పెట్టుబడి 100 రూపాయలు అయితే 200 రావాలని కోరుకుంటాడు. ఇప్పుడు స్వామినాథన్ కమిటీ మరొకటి అంటున్నాం, ఏమిటంటున్నాం, నేను పెట్టిన పెట్టుబడి లాభం రావాలని కోరిక అంత మన గొడవ అదే కదా. అలాగే కంపెనీ పెట్టేవాడు కూడా అదే కోరుకుంటాడు కదా. కొనేవాడు కూడా 100 రూపాయలు ఖర్చు పెడితే 100కి మంచి ఫలితం వచ్చే వస్తువు కావాలని కోరుకుంటాడు కదా. వీళ్ళందరూ కూడా స్వేచ్ఛగా మార్కెట్లో పాల్గొని ఈ వ్యాపార కార్యక్రమం వాళ్ళు పాల్పంచుకుంటే అందరికీ లాభమా నష్టమా? ప్రపంచం ఈరోజు చేసింది అందరికీ లాభమని. ఇలా వద్దు అన్న దేశం ఏది ప్రపంచంలో? ఉత్తర కొరియా. ఉత్తర కొరియా ఏ స్థాయిలో ఉంది? అధోగతిలో ఉంది. చైనా, రష్యా, ఒకప్పుడు సోషలిజము, ప్రభుత్వం తప్ప ఏమి ఉండకూడదు అనుకున్న దేశాలు కూడా అవన్నీ వదిలేసి మీరు చెప్పిన మార్కెట్టు, స్వేచ్ఛ, కార్పొరేట్సు,
ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు మీరు ప్రపంచగతిని చూసినట్టయితే ఏ దేశాల్లో కంపెనీలు వద్దు, కార్పొరేట్లు వద్దు, అంతా ప్రభుత్వం కావాలి, ఏ దేశాల్లో ఉంది, ఒక్క ఉత్తర కొరియాలో మాత్రం ఉన్నది. ఆ దేశంలో ప్రజలు సంతోషంగా ఉన్నారా? ఒకప్పుడు చైనా, రష్యా అదే రీతిన అసలు కార్పొరేట్ ఉండటానికి వీల్లేదు, ఆర్థిక స్వేచ్ఛ ఉండటానికి వీల్లేదు, అంతా ప్రభుత్వం అని చెప్పి చేశారు. చివరికి ఏం చేశారు? చతికిల పడిపోయి ఆర్థిక స్వేచ్ఛ ఉండటంతో చైనా ఈవేళ మనం ఊహించిన తిత్తికి ఎదిగిపోయింది. చైనాను చూసి మనం అంతా ఏమంటున్నారు? వాళ్ళలాగా మనం పెరిగితే బాగుండు అనుకుంటున్నారు, కానీ చైనా అధ్వానంగా ఉంది, మనం బాగున్నాం అనుకుంటున్నామనేమన్నా. కాబట్టి ఈ భాష అంతా కూడా ఒక పాతకాలపు సాంప్రదాయ వాసనల నుంచి వచ్చింది. మనం తర్కబద్ధంగా ఆలోచించాలి. ఒక ఉత్పత్తిదారుడిగా నాకు లాభం ఏమిటి, ఒక వినియోగదారుడిగా నాకు లాభం ఏమిటి, నా డబ్బుకి ఏది ఎక్కువ విలువనిస్తోంది, నా జీవితం దేనివల్ల మరింత సుఖంగా సంతోషంగా ఉన్నది, నా ఉత్పాదకత దేనివల్ల పెరుగుతుంది, అది ప్రమాణం తప్ప. మీరు బాత్రూంలో మీకు ఫిక్చర్ కావాలంటే మీ ప్యారీ వేరో మరొకటి కావాలి, కార్పొరేట్ అది, మీకు ట్యాప్ కావాలంటే ప్యారీ వేరు కావాలి, బకెట్ కావాలంటే మీరు మరి మార్కెట్లో కొనుక్కోవాలి, కార్పొరేట్ దగ్గర కొనుక్కోవాలి, మరి ఎరువు కావాలంటే అయితే కార్పొరేటు, విత్తనం కావాలంటే కార్పొరేటు. అంటే అది భూతపదం ఎట్లా అయింది? అంటే వీళ్ళ వాదన సార్, లాభాపేక్ష మాత్రమే ధ్యేయంగా గల కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వానికి కొద్దిగా అనుకూలంగా ఉన్నవి ఏమన్నా ఉంటే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే అవకాశం ఉంది అనేది ప్రధాన వాదన. అంటే స్వేచ్ఛ వాళ్ళకే ఉండాలి, ఉత్పత్తి చేసే వాళ్ళకి ఉండాలి, సమన్యాయం అందే ఏర్పాట్లు ఉండాలి. మూడు, గుత్తాధిపత్యం ఎవరికి లేకుండా అరికట్టాలి, కాంపిటీషన్ని పోటీని ప్రోత్సహించాలి. ఉదాహరణకి మీరు అన్నట్టుగా ఒకడే గుత్తాధిపత్యం పొంది వాడే మార్కెట్లో శాసిస్తుంటే దానికోసం కాంపిటీషన్ కమిషన్ ఇతర సంస్థలు ప్రభుత్వం నియంత్రించాలి. మనం ఏమంటున్నాం, మన వాదనలో చూడండి పొరపాటు ఏంటి. ఒక పక్కనేమో ప్రభుత్వం వాళ్ళని నివారించలేదు, ప్రభుత్వం అవినీతిమయమైనది, ప్రభుత్వం అసమర్థమైనది, కానీ ప్రభుత్వం చేతుల్లోనే అన్నీ పెడతాము, ఇంకెవరికి ఇవ్వద్దు. రెండు వాదనలు ఎట్లా చేస్తాం మనం? మార్కెట్లో పోటీ ఉండాలని ఎందుకంటున్నాము? ప్రభుత్వం కాదయ్యా, 100 మంది పోటీలో ఉంటే మనందరికీ లాభం చేకుందని, పోటీ ఉండేట్టుగా ప్రభుత్వం నియంత్రించగలగాలి, ఆ సంస్థలు పెట్టుకోవాలి. అలాగే నాణ్యత తగ్గింది, అన్యాయం జరుగుతుంది వినియోగదారులకి, ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు అమలు చేయాలి. అది మార్గం కానీ అసలు పోటీ లేకుండా చేద్దాం, ప్రభుత్వమే చేయాలంటే, ఈ దేశంలో ప్రయత్నం చేసాం, అన్ని ప్రభుత్వం చేతుల్లో పెట్టాం. కారు కావాలంటే ప్రభుత్వం అన్నాం, స్కూటర్ కావాలంటే ఏపీ స్కూటర్ అని ఏపీ స్కూటర్ కంపెనీ పెట్టారు. 2000 రూపాయలు ఆ రోజుల్లో డబ్బులు తీసుకుని అందరి దగ్గర డిపాజిట్లు, ఒక్క స్కూటర్ ఉత్పత్తి చేయాల, అదే మనకు కావాల్సింది. మీరు మార్కెట్లో కారు కొనుక్కోవాలంటే ఎంత కొరత ఉందంటే ఆ రోజుల్లో ప్రీమియం కట్టాల్సి వచ్చేది. వాడు మనకు వచ్చి అయ్యా కొనండి బాబు అని మనకి రాయితీలు ఇచ్చే బదులు మన వాడి దగ్గర పోయి నేను కొంటాను బాబు అని ఎందుకు అదనంగా డబ్బులు ఇస్తానన్న పరిస్థితి వచ్చింది. ఇదే మనకు కావాల్సింది. గుత్తాధిపత్యం తొలగించాలి. ఎప్పుడు గుత్తాధిపత్యం ఉంటుంది? ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పుడు. ఎప్పుడు అందరికీ స్వేచ్ఛ మార్కెట్లో పోటీలో తట్టుకోగలం? స్వేచ్ఛ ఉన్నప్పుడు. కాబట్టి ఇది స్వేచ్ఛని పెంచేది. ఎంఎస్పి అనేది ప్రధానంగా ఉందండి. ఈ వామపక్ష మేధావులు కానీ, పాలగుమి సాయినాథ్ లాంటి రూరల్ జర్నలిస్ట్ కానీ, వీళ్ళనేది ఏంటంటే ఇవన్నీ కాదు, రైతులలో ఒక రకమైన అభద్రతా భావం ఉంది, ఇదేదో ఆహార భద్రతని దెబ్బతీస్తుందనే భావం ఉంది, మేము చట్టబద్ధంగా మీకు ఎంఎస్పి అందిస్తాము, ఈ ఎంఎస్పికి తగ్గట్టు ఎవరైనా మేము అమ్మకపోతే వాళ్ళని మేము జైల్లో వేస్తాము అని ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పొచ్చు కదా అని అంటున్నారు. దీనిలో 3 అంశాలు ఉన్నాయి. రైతులకు అభద్రత భయము అన్నమాట వాస్తవము, రైతుల వేదన నిజమైనది. నేను రైతు పక్షపాతని మొదట్లోనే ప్రారంభించుకున్నాం. మనం ప్రపంచంలో 12% వ్యవసాయ భూమి ఉన్నా కూడా వ్యవసాయ రంగం వాటా ఉన్న కొద్దికి పడిపోతుంది, 15-14% వచ్చింది. కానీ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కార్మికుల సంఖ్య, వ్యవసాయ రంగమే ఆధారపడే వాళ్ళ సంఖ్య పెద్దగా ఇంకా 50% ఉన్నారు. కొందరు 60-70 అని చెప్తారు, 50% ఉన్నారు ఇంకా. కాబట్టి వ్యవసాయం బాగా దగా పడిపోయింది, దానిలో అనుమానం లేదు. ఈవేళ ఒక రైతు కుటుంబం నుంచి ఒక కుర్రాడు నాకు మొన్న ఫోన్ చేసి, నిజామాబాద్ ఆర్మూర్ నుంచి, నేను వాళ్ళు ఫోన్ చేసి వాడు అడుగుతుంటాను, ఏదో 5 ఎకరాల భూమి ఉంది, పసుపు ఇతర పంట వేస్తున్నాడు, తంటాలు పడుతున్నాడు, పెద్ద రేట్ లేదు, పిల్లల చదువుకి ఎంత ఖర్చు అవుతుంది బాబు అన్నాను. 2 పిల్లలు ఉన్నారు సార్, ఒక అబ్బాయికి 100,000 రూపాయలు సార్, ఎందుకంటే ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చారు, రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టకపోతే భవిష్యత్తు లేదన్న బాధ ఉన్నది, 100,000 రూపాయలు. ఇంకో అబ్బాయి 9th క్లాస్ సార్, 50,000 సార్, 150,000. అంటే ఆ రైతుకి సంవత్సరం మొత్తంలో వచ్చే నికర ఆదాయం 150,000 ఉండదు, ఒక చదువుకే 150,000 ఖర్చు పెడుతున్నాడు. ఆరోగ్య సంగతి ఏంటో అన్నాను. ఇంట్లో కుటుంబ సభ్యులకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది సార్, గత 6 నెలల్లో 50,000 ఖర్చు అయింది సార్ అన్నాడు. అంటే ప్రభుత్వ వైఫల్యం వల్ల ఏవైతే రైతులకి ప్రజలకి ఉచితంగా మంచి ప్రమాణాలతో అందించాలో అక్కడ విఫలమైపోయినాం మనం.
ఈ రెంటు వల్ల ఖర్చు మిగతాది పక్కన పెట్టండి, 2 లక్షల రూపాయలు అయింది. మొత్తం వ్యవసాయానికి వచ్చి ఆదాయం 2 లక్షలు లేదు. వ్యవసాయంలోనే ఇందాక మనం అనుకున్న కారణాల వల్ల ఉత్పత్తి ప్రభుత్వ వైఫల్యం వల్ల మీకు ల్యాబొరేటరీలో పూర్వంలాగా టెక్నాలజీ ఉత్పత్తి చేయటం లేదు. వినిమయాలు పురుగు మందులు కానీ మరొకటి కానీ తీసుకుంటే సరిగ్గా మంచి ప్రమాణాలతో లేదో ప్రభుత్వం గట్టిగా పట్టించుకోవటం లేదు. చట్టాన్ని అమలు చేయటం లేదు సరిగ్గా, విత్తనాలు కానీ పురుగు మందులు కానీ. అంతా ఉత్పత్తి చేస్తే మౌలిక సదుపాయాలు లేవు ప్రభుత్వ వైఫల్యం వల్ల, లేకపోతే రేటు తక్కువ ఉంటే నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు లేవు, పరపతి సౌకర్యం లేదు. మార్కెట్లో అమ్ముకుందాం అంటే ఇందాక చెప్పిన కారణాల వల్ల, గుత్తాధిపత్యం వల్ల, ఇతర కారణాల వల్ల రేటు లేకుండా పోయింది ప్రభుత్వ విధానాల వల్ల. రైతు మరి ఎందుకు పెద్ద దిగాలు పడ్డు? ఎందుకు రైతుకు అపనమ్మకం ఉండదు? పార్టీలన్నా ప్రభుత్వాలన్నా కూడా ఈ 70 ఏళ్ళలో రైతు అనుభవం ఏంటి? ప్రకృతి శాపం కంటే పాలకుల పాపాలు రైతుని కొంగదీసినాయి. కాబట్టి ఖచ్చితంగా రైతుకు వేదన ఉన్నది, రైతు పోరాడాలి. కానీ ఎక్కడ పోరాడాలి, ఏ అంశం మీద పోరాడాలి, ఎలా పోరాడాలి, అక్కడ సమస్య వచ్చింది. ఇక రెండో విషయానికి వస్తాను నేను. ఆహార భద్రత, కనీస మద్దతు ధర. అసలు భారతదేశంలో వ్యవసాయం చాలా విస్తృతమైనటువంటిది. దానిలో వరి, గోధుమ కీలకమైన పంటలే కానీ అవే కాదు మనకు పంటలు అంటే. మనందరి దృష్టిలో ఏంటంటే 100 ఏళ్ల క్రితం ఉన్నట్టుగా పంట అంటే వరి, గోధుమ, ఇంకే పంటలు లేవు. చివరికి నిజంగా మంచి ఆహారాన్ని, మంచి పౌష్టికాహారాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మిల్లెట్స్, చిరుధాన్యాలన్నీ నాశనం చేసాం మనం. మళ్ళీ ఇప్పుడు ఫ్యాషనబుల్గా రాగి మరొకటి అంటే మార్కెట్లో గోబా ఎగబడుకుంటున్నాం మనం నాశనం చేసిన తర్వాత. అంటే ఒక వేలం వేరు సృష్టించాం, వరి, గోధుమ, ఇంకేం పంటలు కాదన్నట్టుగా. ఈ చర్చ అంతా ఎంఎస్పీ దేనికి వచ్చి, వరి, గోధుమే. భారతదేశంలో ఎంఎస్పీ దేనికి అందుతుంది? మిగతా వాటికి, చాలా వాటికి ప్రకటిస్తారు, అవన్నీ బోటక ప్రకటనలు. ఎందుకని, మిగతా అన్ని పంటలకి పండించే ప్రకటించే ఎంఎస్పీలు మార్కెట్ రేటు కంటే ఇప్పుడు తక్కువ ఉంటాయి. రెండు, ఏదో ఒక రేటు కొనమంటే కొనే శక్తి ప్రభుత్వంకి లేదో, కరకొరగా ఏదో 100కి 1 2 కొనేసి కొన్నట్టు నటిస్తాయి. పెద్ద ఎత్తున కొనేది మార్కెట్ రేటు కంటే 1 రూపాయి ఎక్కువ రేటు వచ్చేది కేవలం వరి, గోధుమ మాత్రమే. వరి, గోధుమ కూడా 2004 దాకా మార్కెట్ రేటు కంటే ఇప్పుడు తక్కువ ఉండేది కనీస మద్దతు ధర. 2004 తర్వాత ఆర్థిక వ్యవస్థ దేశంలో బాగా పెరుగుతోంది, కానీ వ్యవసాయం దగ్గర పడిపోతుంది. కాబట్టి వ్యవసాయానికి కొంత లాభం చేకూర్చాలి మనం అని చెప్పని, ప్రభుత్వం కావాలని చెప్పని క్రమక్రమంగా ఈ సేకరించే ధరలు పెంచి ఎంఎస్పీ మార్కెట్ కంటే కొంచెం ఎక్కువ చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ సమస్య అంతా ఎంఎస్పీ ఒక వరి, గోధుమ సమస్య. మన భవిష్యత్ దీనిలో ఉంది, పళ్ళు, కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసము, చేపలు, తృణధాన్యాలు, పప్పులు, వంట నూనె. పప్పులు, వంట నూనె ప్రపంచంలో అతిపెద్ద దిగుమతిదారు భారతదేశం, 1 ఇంపోర్టర్. బియ్యం, గోధుమల్లో ప్రపంచంలో అతి ఎక్కువ నిలవ ఉండే దేశం భారతదేశం. ఎంత ఎంత సమతూకం దెబ్బతిందో చూడండి మనకి. కానీ మన చర్చ, మన ఆలోచన మొత్తం కూడా ఎంఎస్పీ, వరి, గోధుమ. ఇక మూడో అంశం, ఈ చట్టంలో ఎక్కడ ఎంఎస్పీ తీసేయడం అనేది లేదు, సేకరించడం తీసేయడం అనేది లేదు. గతంలో ఉన్నదే కొనసాగుతుంది. గతంలో అడిగారు మీరు ఏమన్నా ప్రత్యేకంగా చట్టం చేయాలి, విధానపరంగా ఎంఎస్పీ ఇచ్చి సేకరించే ఏర్పాటు చేస్తున్నారు, అదే విధానం కొనసాగుతుంది. ప్రభుత్వాలు అది కొనసాగాలనుకున్నంతకాలం, ప్రజలు కోరినంతకాలం కొనసాగుతుంది. దీని దానికి సంబంధం లేదు. చట్టాలను ఎట్లా పెడతారు? చట్టం అనేది శాశ్వత, విధానాలు చట్టాల్లో పెట్టరు. చట్టం అనేది శాశ్వతత్వాన్ని వచ్చేది. ఇవి సందర్భాన్ని బట్టి విధానాలు ఉంటాయి. ఇప్పటిదాకా విధానాలు ఉందని చట్టం లేదే, రేపు చట్టం కొత్తగా ఎందుకు రావాలి? అవసరం లేదు. ఏదో రకంగా గందరగోళం సృష్టించాలని చెప్పని ఇంకొక నినాదం తీసుకొచ్చాం మనం. ఎంఎస్పీని తీసేస్తామని ప్రభుత్వం అని చెప్పిందా, కొనసాగిస్తామని చెప్పారు. సేకరణ ఆపేస్తామని చెప్పారా, కొనసాగిస్తామని చెప్పారు. అప్పుడు చేశారు, ఇప్పుడు చేశారు. కాబట్టి దానికి దీనికి సంబంధం ఏమాత్రం లేదు. మనం బట్టతలకి మోకాలకి లంక పెట్టకూడదు. సార్, ఈ ఉద్యమంలో చూస్తే ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా జరుగుతోంది ఈ ఉద్యమం. హర్యానా, పంజాబ్ రైతుల నిరసన గళమే ఎక్కువ వినిపిస్తుంది. అదే స్థాయి నిరసన సమస్య అదే అయినప్పుడు మన దక్షిణాది నుంచి ఎందుకు సార్ ఎక్కువ? మంచి ప్రశ్న. దక్షిణాది అన్ని రాష్ట్రాలు బాగా అభివృద్ధి కామకులైన రైతులు ఉన్నది మహారాష్ట్రలో, పెద్దగా వర్షపాతం లేకపోయినా కూడా. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఎక్కడే గొడవ లేదు. గుజరాత్, ఎక్కడే గొడవ లేదు. అంటే ఇక్కడ ఎవరు రైతులు లేరా? వీళ్ళకి వ్యవసాయం తెలియదా? వ్యవసాయం కేవలం పంజాబ్లోనే వస్తుందా? ఎందుకని, కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. పంజాబ్లో మండీ చట్టం అని చెప్పిన ఒక చట్టాన్ని తొలి స్వతంత్ర భారత ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం, అవిభక్త పంజాబ్లో ప్రతాప్ సింగ్ ఖైరాన్ ముఖ్యమంత్రిగా, అలాగే సర్ చౌతూరామ్ అని చెప్పిన వ్యవసాయ మంత్రి, చాలా దూరదృష్టి గల దార్శనికులు వాళ్ళిద్దరు కూడా వ్యవసాయానికి చాలా మేలు చేసే ప్రయత్నం ఆనాటి పరిస్థితుల్లో చేశారు. అందుకనే పంజాబ్ ఎప్పుడు కూడా దేశానికి ధాన్యాగారంగా ఉన్నది, ఆనాడు ప్రతాప్ సింగ్ ఖైరాన్, చౌతూరామ్ చేసిన కృషి వల్ల. ఆనాడే మండీ చట్టం ఒకటి తీసుకొచ్చి మంచి మార్కెట్ యార్డ్లు ఏర్పాటు చేశారు దేశంలో ఎక్కడ లేని రీతిలో.
చాలా బాగా నడిపారు వాటిని, నడుపుతున్నారు. పంజాబ్లో మంచి ఇప్పుడు ఇప్పుడు అంటే హోటళ్ళు చాలా వచ్చిన దేశం అంతా. ఆ రోజుల్లో 30-40 ఏళ్ల క్రితం పంజాబ్లో మంచి గెస్ట్ హౌస్ ఏంటంటే మార్కెట్ యార్డ్ గెస్ట్ హౌస్, మంచి పర్వతకల నాయకుడు ఎవరంటే మార్కెట్ యార్డ్ అధిపతి. ఇప్పటికీ కొనసాగుతుంది మార్కెట్ యార్డ్ అధిపతులకి ఆ పలుకుబడి. ప్రధానంగా వారంతా కూడా అక్కడ బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గం జాట్ కులస్తులు. పంజాబ్లో సిక్కులైనా కూడా సిక్కుల్లో కూడా కులతత్వం ఉంది, భారతీయ హిందువుల్లో ఉన్న కులాలన్నీ సిక్కుల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా పంజాబ్ హర్యానాలో జాట్ కులస్తులు, పశ్చిమ యూపీ కూడా అంతే. కాబట్టి వాళ్ళ ప్రాబల్యం ఉంది కాబట్టి మన గుత్తాధిపత్యం పోతుందనగానే మన నాయకుడు కొంచెం మనసు బాధ కలుగుతుంది. అంతా నా చేతుల్లో నడిచేది ఇప్పుడు నా చేతుల్లో కాకుండా కొంత రాముగారికి వెళ్తుందంటే కొంచెం నాకు తక్కువ అనిపిస్తుంది కదా. వాళ్ళకి వాళ్ళకి రాజకీయంగా సామాజికంగా పలుకుబడింది కాబట్టి సహజంగా రైతులు ఆ మార్గాన్ని వస్తున్నాయి. కానీ మార్కెట్లు బాగా పనిచేస్తున్నాయి. ఆ మార్కెట్లు మీరు అక్కడే పంపుకోండి, మీరు ఎవరు బలవంతంగా ఇంకో చోటు చేయట్లేదు కాబట్టి దానికి పరిష్కారం వేరే అక్కర్లే, అసలు ఉద్యమాలు అక్కర్లే. రెండోది ఈ ఎంఎస్పీ తీసేస్తారన్నటువంటి అపోహ కల్పించారు. ఎంఎస్పీకి దీనికి సంబంధం మాత్రమే ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది, ఎంఎస్పీ కొనసాగుతుంది, సేకరణ కొనసాగుతుంది. మూడోది దక్షిణాదిన పశ్చిమ భారతంలో ఉద్యమాలు, రైతుల ఉద్యమాలు కొంత తర్కబద్ధంగా మార్కెట్లో వ్యవసాయానికి రేటు రావటం ఎట్లాగా, నాకు ఆదాయం రావటం ఎట్లాగా దాని చుట్టూ తిరిగినాయి. దానికి ప్రధానంగా ఆద్యులలో చాలామంది ఉన్నారు. కీలకమైన వారు చనిపోయిన మన శరద్ జోషి గారు, నాకు బాగా సన్నిహిత మిత్రుడు, ఆయన చనిపోయారు కొన్నేళ్ల క్రితం మహారాష్ట్రలో. ఆ ప్రభావం మన మనసులో మీద ఉంది. మార్కెట్లో రేటు రావాలి, మాకు స్వేచ్ఛ కావాలి, ప్రభుత్వం పెత్తనం పోవాలి. ఉత్తరాదిన మహేంద్ర సింగ్ టికాయత్ లాంటి వాళ్ళ నాయకత్వం, వాళ్ళ తీరేమిటి, ప్రభుత్వం మాకేం కాదనంగా ఇవ్వాలి, ఎరువుల ధరలు ఇంకా తగ్గించాలి, ఎరువులు ఫ్రీగా ఇవ్వాలి, మరొకటి ఫ్రీగా ఇవ్వాలి, లేకపోతే ఎంఎస్పీ ఇంకా పెంచాలి, అంటే ప్రభుత్వం ఏం చేయాలని చెప్పాలి. మార్కెట్లో రేట్లు ఎలా పెరగాలి, మాకు ఆదాయం పెరగాలని చెప్పని కాకుండా అనమాట. కాబట్టి ఆ భావజాలంలో ఇప్పటికి కూడా ఆలోచన ఉండదు. అన్నిటిని మించి ఇందాక నేను చెప్పినట్టుగా వరి గోధుమ ఎక్కువగా ప్రభుత్వానికి సరఫరా చేసేది పంజాబ్ హర్యానా. కాబట్టి ఎప్పుడైతే ఇది కొనుగోలు ఆగిపోతుందేమో అన్న అపోహను కలిగించారో, ఎంఎస్పీ తగ్గిపోతున్న అపోహను కలిగించారో ఎక్కువగా అక్కడ నిలబడుతున్నారు. అంతే తప్ప నిజంగా సమస్య ఉన్నట్టయితే మరి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో రైతులు లేరా, ఎన్నిసార్లు ఉద్యమాలు చేశారు, ఎన్నిసార్లు గొడవలు చేయలేదు అన్న విషయాల్లో, ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు, ఎవరు మౌనంగా ఎందుకున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు గట్టిగా గొంతు ఊపుతున్నాయి రాజకీయ కారణాల వల్ల, ఇది చాలా తప్పు మేము ఆపుతాం అని చెప్పి, అయినా కూడా ప్రజలు కలిసి వస్తున్నారా లేదు దాన్ని బట్టి చెప్పచ్చు. ఇది నిజంగా విషయం అర్థం చేసుకునే ఉద్యమం కాదు, ఆవేశం వల్ల వచ్చింది. ఆవేశానికి కారణాలు ఉన్నాయి. రైతు ఖచ్చితంగా దాగాపడుతున్నాడు, ఇది అద్భుతాలను తీసుకురావట్లా, కానీ కొంత మెరుగుపడుతుంది. మరి ఎన్నో పనులు చేయాలి. ఉదాహరణకి 100 రూపాయలకు మార్కెట్లో మనం కొంటే రైతుకి ఇవాళ 20-25 రూపాయలు వస్తుంది. మధ్యలో దళారీలు చాంతాడంత పడుకున్నారు. ఈ దళారీ వ్యవస్థను మనం తొలగించాలని చెప్పంటే ఒకే పెద్ద కంపెనీ, మళ్ళీ పెద్ద కంపెనీ వస్తుంది, ఇంకోళ్ళు ఎవరు రాలేరు, లక్షల కోట్ల పెట్టుబడి కావాలి. మౌలిక సదుపాయాల కల్పనలో గిడ్డంగులు కావచ్చు, ప్యాకేజింగ్ కావచ్చు, గ్రేడింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు, రిటైలింగ్ కావచ్చు, అంతర్జాతీయ మార్కెట్లో స్థానం కావచ్చు. ఇందాక అనుకున్నాం మనం 12% వ్యవసాయ భూమి ఉంటే మనం ప్రపంచంలో వ్యవసాయ వాణిజ్యంలో మన వాటా 1.6%. బత్తాయి మనం ప్రపంచంలో 1 ఉత్పత్తి మంది, ప్రపంచంలో మన వాటా 0.5%. పపాయ మన బొప్పాయి ప్రపంచంలో 1 ఉత్పత్తి, ప్రపంచంలో మన వాటా 0.5%. ఉత్పత్తి చేయలేక కాదు, ప్రపంచ వాణిజ్యంలోకి వెళ్ళలేకపోతున్నారు. రేట్లు ఉందంతా అక్కడ, యాడెడ్ వాల్యుయేషన్ అక్కడ ఉన్నది, లాభాలు అక్కడ ఉన్నాయి. వీళ్ళు వస్తే రైతుకేమో 100 రూపాయల్లో 50-60 రూపాయలకు వస్తుంది, ఎందుకంటే దళారులు తగ్గిపోతారు, వాళ్ళు వాల్యూమ్స్ ఎక్కువ, ప్రాఫిట్ తక్కువ. వ్యవసాయం ఆధునికీకరణ జరుగుతుంది, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి పడిపోతుంది భారతదేశంలో వ్యవసాయ రంగంలో. పెట్టుబడి లేకపోతే ఉత్పాదకత ఎలా పెరుగుతుంది, ఆదాయాలు ఎలా పెరుగుతాయి? పెట్టుబడి పెరిగితేనే కదా ప్రగతి ఉండేది. మన ప్రణాళిక సంఘం చేస్తే నీతి ఆయోగం ఎప్పుడు ఏం చెప్తుంటాయి, ఇంత పెట్టుబడి పెడితే అప్పుడు దాన్ని బట్టి ప్రగతి రేట్ ఎంత ఉంటుంది అని, పెట్టుబడిని బట్టే మీకు గ్రోత్ రేట్ ఉంటుంది. మరి పెట్టుబడి లేకపోతే వ్యవసాయంలో ఎదుగుదల ఎట్లా ఉంటుంది, ఆదాయం ఎట్లా పెరిగితే పెరగవు. పెట్టుబడి రావాలని చెప్పంటే మనం ఈ దీన్ని కంప్రెస్ చేయాలి, ఉత్పత్తి దాడికి వినియోగదాడికి మంచి దూరాన్ని తగ్గించాలి, అంతర్జాతీయ మార్కెట్లో స్థానం కావాలంటే దూరం తగ్గించాలి, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చే ఏర్పాటు కావాలి, లక్షల కోట్ల పెట్టుబడి కావాలి. అతను పిలువ చేకూరాలి అని చెప్పంటే మార్కెట్లో కేవలం వచ్చిన 100 రూపాయల కంటే 100-500 రూపాయలు చేయాలంటే, ప్రాసెసింగ్ కావాలంటే మళ్ళీ పెట్టుబడి ప్రోత్సహించాలి, ఈ పనులు చేయాలి. అలా గిడ్డంగుల్ని పెద్ద ఎత్తున తీసుకురావాలి, గిడ్డంగులు అందుబాటులో తీసుకోవాలి,
గిడ్డంగులు నిల్వంచడం కోసం అని చెప్పని రైతుకి మరి లోన్స్ అంతా ఏర్పాటు కావాలి. మార్కెట్లో మీ మీ వస్తువు గోడౌన్లో పెట్టినప్పుడు దాన్ని సెక్యూరిటీగా పెట్టి మీరు లోన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? ఫ్రీగా కూడా అడగట్లేదు కదా, అది కూడా ఏర్పాటు కావాలి. ఈ దేశంలో నూటికి ఒక్కళ్ళకు కూడా ఈ దేశంలో గిడ్డంగుల్లో ఉన్నటువంటి నిలవ ఉన్న సరుకుల మీద లోన్ దొరకట్లేదు రైతులకి భారతదేశంలో. ఇవి పోరాటాల సమస్యలు. పంజాబ్ కానీ, హర్యానా కానీ, మహారాష్ట్ర కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఇది ఇప్పుడు జరిగినవి కొన్ని మంచివైనా కూడా పరిమితమైనవి. అసంపూర్ణంగా ఇంకా చాలా ఉంది చేయాల్సింది వ్యవసాయ రంగంలో ఆదాయాలు పెరగడం కోసం. నేను చెప్పినవన్నీ హేతుబద్ధమైనటువంటివి, ప్రపంచమంతా చేసినటువంటివి. అక్కడ మన పోరాటం చూపెట్టాలి కానీ కాస్త మంచి జరిగేదాన్ని ఆపటం కాదు పోరాటం చేయటం. విషయం తెలియక ఆవేశం ఉంది, ఆవేశాన్ని సక్రమ మార్గాన్ని పట్టించాలి. ఖచ్చితంగా రైతులు ఆవేశం ఉంది, ఆవేదన ఉంది, ఆవేదన నేను సమర్థిస్తున్నాను. కానీ ఆవేదాన్ని సరైన మార్గం ఇవ్వకపోతే మన కోపం వచ్చింది కదా అని పూనకం పూనినట్టయితే మనకే నష్టం అవుతుంది. పూనకం పూని మనిషికి నష్టమైతే తన శరీరాన్ని తనే హాని చేసుకుంటే అది మంచిది కాదు. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ ఒక సంక్షోభం, కోవిడ్ ముందే సంక్షోభం, కోవిడ్ మరొక సంక్షోభం, పెద్ద సంక్షోభాన్ని దారితీస్తుంది. మళ్ళీ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలి. అసంపూర్ణం కాకుండా చాలా రంగాల్లో చేయాలి. వ్యవసాయంలో పూర్తి ఆధునికీకరణకు మార్గాన్ని తెరవాలి. దానిలో ఒక తొలిడుగు మాత్రమే ఇది. అట్లాగే లేబర్ లాసు 100, 150 చట్టాలు పెట్టి గందరగోళం చేశాం. మన తెలుగు రాష్ట్రాల్లోనే మీరు చూస్తే అచ్యుతాపురంలో, విశాఖపట్నం జిల్లాలో బ్రాండిక్స్ అని ఒక కంపెనీ శ్రీలంక నుంచి వచ్చి వాళ్ళు ఈ దుస్తుల తయారీ కంపెనీ పెట్టి అంతర్జాతీయ కంపెనీతో మార్కెట్తో సంధానం పెట్టుకుంటే 20,000 మంది మహిళలకి, గ్రామీణ మహిళలకి, చదువులేని మహిళలకి, పెద్దగా నైపుణ్యం లేని మహిళలకి శాశ్వతంగా మంచి ప్రమాణాల ఉపాధిని కలిగించుతున్నారు. 50,000 జీతం ఒకట్లా 10-12,000 రూపాయల జీతం వస్తున్నది. దాంతోపాటు ఆరోగ్య భద్రత ఉంటున్నది, మంచి ఉద్యోగంలో చేసేదానికి మంచి సౌకర్యాలు ఏర్పాటు ఉన్నాయి. పిల్లలు వస్తే పిల్లలకు క్రష్ ఉన్నది. ఇంటి నుంచి దూరంగా పోవాల్సిన అవసరం లేకుండా పొద్దున్నే వాళ్ళ ఊరి నుంచి బస్సులో తీసుకొస్తున్నారు, సాయంత్రం మళ్ళీ తిరిగి తీసుకెళ్తున్నారు. కొన్ని 100 గ్రామాల్లో ఒక్క మహిళకు కూడా ఉపాధి లేదన్న పరిస్థితి లేదు. ఆర్థిక వ్యవస్థ అంత మారిపోయింది. మన దేశానికి కనుక ముందు చూపు ఉన్నట్టయితే ప్రతి జిల్లాలో ఇలాంటి పరిశ్రమలు రావాల్సింది. ఎందుకు రాలేదు? మీ లేబర్ చట్టాలు, మీరు పెట్టుబడుల్ని నిరోధించేటువంటి ఏర్పాట్లు, మీ అక్రమ పరిపాలన, మీ అవినీతి, అడుగడుగున లైసెన్సులు, అవరోధాలు, ఈ మొత్తాన్ని తొలగించే ఏర్పాట్లు కావాలి. లేబర్ చట్టాలు ఒక మార్పు తీసుకొచ్చారు, 4 కోట్లు తీసుకొచ్చారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఈవేళ ఆ పద్ధతులను పాడడం మంచిది కాదని ఆనాడు ఆయన చెప్పారు. కానీ అంబేద్కర్ మాట, మన అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనం అధికారంలో రావడం కోసం వాడుకుంటున్నాం. నాకు హక్కు ఉంది, స్వేచ్ఛ ఉందని చెప్పి నేను ఆ హక్కుల ప్రకటన కోసం వాడుకుంటున్నాను, బాధ్యతల్ని మరిచిపోయి. కానీ ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగం నడవాలి అంటే, వ్యవస్థ నడవాలి అంటే ఏ రకంగా నా భావ ప్రకటన చేయాలన్న విషయం కూడా మనకు అర్థం కావట్లేదు. అందుకనే ఈవేళ రైతులే కాదు, ప్రతిరోజు ప్రతి చోట, చివరికి స్వతంత్ర సమరయోధులను చెప్పుకున్న వాళ్ళు కూడా కొంతమంది మాకు పెన్షన్ రావట్లేదు కాబట్టి నిరాహార దీక్ష చేస్తానంటాడు. అరే, నీ సొంత పెన్షన్ కోసం నిరాహార దీక్ష ఏమిటి? ఈ బ్లాక్మెయిల్ ఏంటయ్యా? నీ విషయం చెప్పు, దానికోసం గట్టిగా పట్టుబట్టు, పద్ధతి ప్రకారం చేయించుకో. మనందరికీ కూడా ఈ ఉద్యమము, పోరాటము, ఇదొక ఈ భాష మన రాజకీయ అన్ని పార్టీలు, ఈవేళ అధికారంలో ఉన్న పార్టీతో సహా వాళ్ళు ప్రతిపక్షం ఉంటే చేసే పనులదే. మనం ఒక రకమైన వరవణ్ణి పెట్టాం, చివరికి అందరం నష్టపోతున్నాం. మన వేళతో మన కళ్ళు పొడుచుకుంటున్నాం. కాబట్టి మార్పుని వేగంగా తీసుకోవాలి. చైనా 78లో సంస్కరణ మొదలెట్టింది. ఒక కమ్యూనిస్టు దేశంగా ఉండి పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్నది. అద్భుతమైన మార్పులు తీసుకొచ్చి పెట్టుబడులు ప్రోత్సహించి ఉపాధి కల్పన చేసి ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేసింది. ఇవాళ చైనా అక్కడుంటే మనం ఇక్కడున్నాం. చైనాను చూసేనా మనం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఈ దేశంలో తీవ్రమైన చర్చ జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి వివిధ కోణాలను మీరు ఆవిష్కరించారు. నమస్కారం అండి. భారత ఆర్థిక వ్యవస్థకి వెన్నుముక లాంటి వ్యవసాయ రంగంలో దానికి సంబంధించి ఇప్పుడు వచ్చిన 3 చట్టాలలో అంశాలని మనము చాలా సహేతుకంగా ఆలోచించాలి అని జయప్రకాష్ నారాయణ గారు అభిప్రాయపడుతున్నారు. అట్లాగే ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించి ఈ కార్పొరేటైజేషను ఇలాంటి పదాలకి మితిమీరిన అర్థాలు కల్పించి అనవసరమైన అలజడి సృష్టించి లాభం లేదని, సానుకూల దృక్పథంతో వ్యవహరించి పోవటం వల్ల చాలా మేలు జరుగుతుందని, ఇదే కాకుండా ప్రభుత్వం ఇంకా ఈ రైతుల ప్రయోజనం కోసం, వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని డాక్టర్ జేపీ గారు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ.